పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. అక్కడే ఉన్నామండి, ఆ శ్లోకం అయిపోయింది, భాష్యం కూడా అయిపోయింది. గుడ్. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. ఇక్కడ ఒక చక్కని సిద్ధాంతాన్ని ప్రవచిస్తూ ఉన్నారు. మన భావము ఎలా ఉంటే మనకి వచ్చే జన్మ అటువంటిది అవుతుంది. అంటే దీంట్లో ఉన్న ఫిలసాఫికల్ నువాన్స్ అంటారు, సీక్రెట్ మీరు గమనించారో లేదో, భావాన్ని బట్టి దేహం ఉంటుంది. భావము కలుషితమైతే దేహం అనారోగ్యంతో సఫర్ అవుతుంది. భావము శుద్ధముగా ఉంటే దేహం ఆరోగ్యంగా ఉంటుంది. చాలామంది ఈ మౌలికమైన సత్యాన్ని తెలుసుకోక భావాన్ని కలుషితం చేసి పెట్టుకుంటారు. భావ ప్రపంచం అంటే మనస్సు, భావం అంటే మనస్సు, మనస్సుని కలుషితం చేసి పెట్టుకుంటారు. మనస్సులో సంసారమునకు చెందిన ఆసక్తులను గట్టిగా పెట్టుకుంటారు. అది యవ్వనంలో ఉన్నప్పుడు సంసారాసక్తి ఉన్నా మనస్సుకుండేటువంటి ఆ పాటవాన్ని బట్టి దేహము మనస్సు కూడా ఆ తట్టుకోగలుగుతాయి. ఆ స్ట్రెస్ని, సంసారము మనకి చాలా స్ట్రెస్ నిర్మాణం చేస్తుంది, ఒత్తిడిని. ఆ ఒత్తిడిని మనస్సు తట్టుకుంటుంది, దేహము తట్టుకుంటుంది యవ్వనంలో. కానీ పెద్ద వయస్సు వచ్చేప్పటికీ శరీరము శిథిలమవుతుంది, మనస్సుకు కూడా ఆ పాఠవం తగ్గుతుంది, ఇంద్రియ పాఠవం తగ్గుతుంది. కన్ను చూపు తగ్గుతుందా? తగ్గదా పెద్ద వయస్సు వస్తే? చెవికి వినికిడి తగ్గుతుంది కదా, చెవుడు వస్తుంది, సహజంగానే వస్తుంది. సో ఇదంతా కూడా ఇంద్రియ పాఠవం తగ్గుతుంది. మీరు మనస్సుకి మాత్రం పాఠవం తగ్గుతుంది, తగ్గదని ఎందుకు అనుకుంటున్నారు? మనస్సుకు కూడా పాఠవం తగ్గుతుంది. సో ఆ టైంలో మహర్షులు ఎలా దర్శించారంటే రిటైర్ అవ్వమని చెప్పారు. ఆధునిక కాలంలో కూడా రిటైర్మెంట్ అనేది ఒకటి ఉంది కదా, దట్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ రిటైర్మెంట్. మహర్షులు దాన్ని వానప్రస్థము అనే మాటతోటి ప్రస్తావన చేశారు. వానప్రస్థంలా ఉండమన్నారు. అంటే ఏమిటి, ఇంకా కొడుకు కూతురు వీళ్ళ వెంట పడకుండగా మీరు విత్డ్రా అయిపోయి ఓ చోట సెపరేట్గా ఉండి మీరు తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ గడపమని సలహా వానప్రస్థానికి. ఎందుకంటే కొడుకుతోటి కూతురుతోటి కూర్చుంటే మళ్ళీ వాళ్ళ సంసారం అంతా మనం మళ్ళీ వీ హ్యావ్ టు గో త్రూ ఆల్ దట్ అగైన్. వాళ్ళకి సంసారంలో ఇవో ఇబ్బందులు ఉంటాయి కదా. ఇప్పుడు మనం చిన్నప్పుడు యవ్వనంలోనూ మధ్య వయస్సులోనూ ఎన్నెన్నో ఇబ్బందులన్నింటినీ పడి 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 వాటిని అధిగమించి ఇక్కడికి చేరాం. మళ్ళీ మళ్ళీ పునః మళ్ళీ ప్రారంభం, మళ్ళీ కథ అంతా ప్రారంభం. మళ్ళీ కొడుకు ఉంటాడు, వాడికి పెళ్ళి అవుతుంది, వాడికి ఏవో కిచులాట్లు ఉంటాయి, వాళ్ళకి ఏవో సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. మళ్ళీ అదంతా మనం అనుభవిస్తూ ఉండాలి వాళ్ళతో పాటుగా. వాడేవో కొత్త కారు కొనుక్కుంటాడు, దానికి లైసెన్స్ ఉండదు, రిజిస్ట్రేషన్ ఉండదు, పోలీసు వాడితో సమస్య. అవన్నీ వాడు పడుతూ ఉంటాడు, వాడితో పాటు ఈ పెద్దవాళ్ళు పడుతూ ఉంటారు. సో పిల్లలకి ఏవో రోగం చేస్తుంది, పిల్లలకి రోగం వస్తుంది. ఆ రోగం వస్తే తల్లిదండ్రులకి ఎలాగూ తప్పదు, ఆ తల్లిదండ్రులకే కాకుండా మళ్ళీ వీళ్ళకి కూడా. కాబట్టి ఈ విధంగా పెద్దవాళ్ళు పెద్ద వయసు వచ్చేప్పటికీ ఈ కొడుకులతోటి కూతుళ్ళతోటి కలిసి ఉన్నప్పుడు ఆ సంసారం అంతా వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు. తద్వారా అది మనస్సు భావ ప్రపంచము. మనస్సు అంటే భావముల యొక్క ప్రపంచం, అదొక ప్రపంచం, ఇన్నర్ వరల్డ్. అది ఔటర్ వరల్డ్ ఎంత జటిలమో కాంప్లెక్స్గా ఉంటుందో అంతకంటే ఎక్కువ కాంప్లెక్స్గా ఉంటుంది ఇన్నర్ వరల్డ్. ఆ ఇన్నర్ వరల్డ్ అంతా కూడా చాలా జటిలంగా చాలా అల్లకల్లోలంగా తయారైతే పెద్ద వయస్సులో అది మహాభారం అయిపోతుంది, దేహారోగ్యం చెడిపోతుంది, ముఖ్యంగా బీపీ వస్తుంది. బీపీ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్.
షుగరు బీపీ వస్తుంది. తర్వాత ఏవో కొలెస్టిరాల్ అంటాడు, ఆ రక్త ప్రవాహం జరిగేటువంటి దాంట్లో ఏదో కొంత క్రొవ్వు పదార్థం డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ అయితే ఇంకా అక్కడి నుంచి వీడి తంటాలు ప్రారంభమవుతాయి. బెలూని యాంజియోప్లాస్టీ అంటాడు, అంటే అక్కడ దాకా బెలూన్ పట్టుకెళ్ళి ఆ బెలూన్ అలాగ ఎక్స్పాండ్ చేస్తే ఆ కొవ్వు పదార్థం అది పక్కకి జరిగి కొంచెం అది ఎక్స్పాండ్ అవుతుందని ఆశ అది ఎక్స్పాండ్ అవ్వలేదు. బెలూన్ తీరా బెలూన్ పెట్టాక ఎక్స్పాండ్ అవ్వలేదు అనుకోండి, అవుతుంది. ఇదంతా ఇవన్నీ జడ్జిమెంట్ కాల్స్. ఈ మెడిసిన్ ఎలా ఉంటుందంటే జడ్జిమెంట్ కాల్. మీకు అల్లోపతిలో ఏమవుతుందో తెలుస్తూ ఉంటుంది. కాబట్టి యు నో దట్ యు హ్యావ్ సమ్ కంట్రోల్, బట్ ఆల్ కంట్రోల్ మీ చేతిలో లేదని తెలుస్తూ ఉంటుంది. హోమియోపతిను ఆయుర్వేదం అయితే ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్. ఆయనకి ఏమీ తెలీదు, మీకు ఏం తెలీదు, హ్యాపీగా ఉండొచ్చు. దెర్ ఈజ్ నథింగ్ లైక్ క్లినికల్. క్లినికల్ అనే మాట హోమియోపతిలో ఏమి ఉండదు. వాళ్ళు మందిస్తారు, ఇంటికి వచ్చి మన ప్రారంభం మంది, వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇస్తారు. ఆయుర్వేదం కూడా ఇంచుమించు అలాగే పోతూ ఉంటుంది. దెర్ ఈజ్ నథింగ్ లైక్ క్లినికల్. క్లినికల్ అనేది మెడిసిన్కి అత్యంత ప్రముఖమైన అంశం కదా. అది మీకు అల్లోపతిలో మాత్రమే ఉంటుంది. అంటే క్లినికల్ అంటే ఏమిటి, ఓ మందు ఇవ్వడం, మానిటరింగ్, ఆ మందుకి బాడీ ఎలా రియాక్ట్ అవుతోంది, ఆ మందు వల్ల బాడీలో ఎటువంటి మార్పులు చేర్పులు వస్తున్నాయి, ఇన్నర్ ఆర్గన్స్లో వీడికి సుఖం దుఃఖం ఎలా పడుతున్నాడు, ఇదంతా కూడా మానిటరింగ్ అనేది ఒక మెకానిజం ఉంటుంది. మీకు ఆయుర్వేదంలో అదే ఉండదు, అంతా ప్రారంభాధీనంగా పోతూ ఉంటుంది. కాబట్టి ఈ బెలూన్ పెట్టి యాంజియోప్లాస్టీ చేయబోతే అది పక్కకి జరగదు, అది ఇట్ డజంట్ ఒబ్లైజ్. ఒబ్లైజ్ అయిందనుకోండి, సో బెలూన్ యాంజియోప్లాస్టీ తోటి పని అయిపోయింది, ఇంటికి వచ్చేస్తాడు. అది బెలూన్ పెట్టే అది ఒబ్లైజ్ అవ్వకపోతే ఏం చేస్తాడు, బెలూన్ తీసేస్తాడు. తీసేసి ఓ స్టెంట్ వేస్తాడు, స్టెంట్ కొంచెం ఎక్స్పాండ్ చేస్తుంది. ఒకసారి స్టెంట్ పడిందంటే ఇంకా స్టెంట్ వీడిని శ్మశానానికి తీసుకెళ్ళినప్పుడు వీడితో పాటు పోతుంది ఆ స్టెంట్. దాన్ని బయటికి తీయడాలు ఇంకవే ఉండవు, అలా ఉండిపోతుంది అక్కడ. స్టెంట్ అంటే అలాగా. ఈ స్టెంట్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే, ఇదంతా డాక్టర్లు చెప్పింది చెప్తున్నాం మీకు. మీరు ఎప్పుడైనా చాక్యులెట్ చూసారా, ర్యాపర్లో ఉంటుంది. ఎలా ఉంటుంది ర్యాపర్లో, మధ్యలో చాక్యులెట్ దొడ్డుగా ఉండి ఇటువైపు అటువైపు నేరోగా ఉంటుంది. ఆ స్టెంట్ అలా ఉంటుంది. ఏమైనా అర్థమైందా, మధ్యలో దొడ్డుగా ఉంటుంది, ఇటువైపు అటువైపు చాక్యులెట్ నొక్కినట్టుగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, అలా అయిందనుకోండి, అలా అవుతుంది. ఏది స్టెంట్ వేసిన వాడికి మళ్ళీ 2-3 నెలల్లో అలా అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, ఆ స్టెంట్ లోపల ఇంకో స్టెంట్ వేయాలి వారిని. అయితే డాక్టర్ గారు చెప్పారు, ఈసారి కొంచెం పొడవాటి స్టెంట్ వేయాలి, పొడుగు ఎక్కువ ఉండాలి, సో దట్ ఈ ఎఫెక్ట్, ఈ రేపర్ ఎఫెక్ట్ అనో ఏదో అంటారు అది ఉండదని. అంటే నేను అడిగాను, పొట్టి అయితే ఇలా రేపర్ ఎఫెక్ట్ వస్తుందని పొడుగుది వేశారనుకోండి, పొడుగుది వేస్తే రేపర్ ఎఫెక్ట్ రాదా మరి అని అడిగాను నేను. అంటే వస్తుందన్నారు. మరి ఇంకేమైంది అక్కడికి, అంటే మరీ అంత తొందరగా వచ్చేదనమాట, మరీ అంత తొందరగా వచ్చేదనమాట. అంటే మీరు అడగచ్చు, ఇదంతా కూడా మనస్సు మీద ఆధారపడి ఉంటుందా అని. ఎస్, ఈ సమస్యలన్నీ కూడా మనస్సును బట్టి వస్తాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అంటే మీరు ఇంక దీంట్లో పడ్డారంటే మన మిగిలిన శేష జీవితం అంతా కూడా దానికే ఖర్చు అయిపోతుంది. మీరు పోగేసిన ఫండ్స్ అన్నీ కూడా అదే పుచ్చేసుకుంటుంది. అది చిల్లుబుట్ట, చిల్లుబుట్టలో నీళ్లు పోస్తుంటే ఉసుకులో నీళ్లు పోసినట్టు, ఉసుకులో నీళ్లు పోస్తే ఏమవుతుంది, అది అబ్జర్వ్ చేసేస్తూ ఉంటుంది. అలాగే మీరు 1000 లక్షలు పోస్తూ ఉంటే దాంట్లో అది అన్నింటినీ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇంకా పోయాలి. కాబట్టి ఈ సంసారము చాలా చెడ్డది. దీనికి చక్కటి సొల్యూషన్ ఏమిటంటే, మనస్సు భావ ప్రపంచమును శుద్ధంగా సత్వప్రధానంగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఈ జన్మలోనే ఈ దేహమే రోగ నిర్ముక్తమై ఉంటుంది. మనస్సు ఎవళ్ళదైతే సాత్వికంగా ఉంటుందో, ముఖ్యంగా పెద్ద వయస్సులో వాళ్ళ శరీరము అన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఏదో కొంచెం అనారోగ్యం అన్నది దేహాన్ని బట్టి, దేహయాత్ర అన్నాక తప్పదు, కానీ మేజర్ సమస్యలు లేకుండా శాంతంగా ఉండగలుగుతారు. కొంతకాలానికి దేహత్యాగం చేసిన తర్వాత భావ ప్రపంచము శుద్ధముగా ఉన్నట్లయితే, ఆ టైంలో ఒక జీవితకాలం సాత్వికంగా జీవిస్తే దేహత్యాగం చేసేప్పుడు కూడా సత్వగుణ ప్రధానమైన మానసిక అవస్థతోటి దేహాన్ని త్యాగం చేస్తే వాడు ఉత్తమ విధాం లోకాన్న, ఉత్తమ పురుషులు పొందేటువంటి
లోకములను పొందును. ఉత్తమ గతి, గతి ద్విధము, గతి ఉత్తమ గతి అయినా అధమ గతి అయినా ద్విధము. ఎలాగంటే దేశ ప్రధానంగాను తర్వాత భావప్రధానంగాను ఉండడం, దేశప్రధానము భావప్రధానము. ఇప్పుడు ఉత్తమ గతిని పొందుట అంటే ఎలాగంటే, సపోజ్ వీడు మరణించాడు అనుకోండి, మరణించి మళ్ళీ జన్మించినప్పుడు సత్పురుషుల వంశంలో జన్మించాడు అనుకోండి, సత్పురుషుల మధ్యలో, జ్ఞానుల మధ్యలో, మహాత్ముల మధ్యలో పుట్టాడు అనుకోండి, అది ఉత్తమ గతి. మనిషిగా పుట్టినా ఆ వాతావరణం మంచి చోట పుడితే అది ఉత్తమ గతి. అధమగతి అంటే అధమగతి లేక అధోగతి, ఎక్కడ పుడతాడంటే ఏదో కళ్ళు కాంపౌండ్ వాతావరణంలో పుడతాడు. అప్పుడు ఏమవుతుంది, ఆ కళ్ళు చిన్నపిల్లలు కూడా కళ్ళు పోస్తారు, అలాంటి వాతావరణంలో పుడతాడు. లేకపోతే సిగరెట్ తాగి కడుపు తల్లి కడుపును పుడతాడు. సిగరెట్ తాగి తల్లి సిగరెట్ తాగితే శిశువు పుడుతూనే వాడు సిగరెట్ నికోటిన్ అడిక్షన్తో పుడతాడు, పుడుతూనే సిగరెట్ అడిక్షన్తో పుడతాడు. కాదు, మరి బ్లడ్లో ఉంటుంది కదా నికోటిన్ అడిక్షను, అది అధోగతి. అంటే సిగరెట్ తాగి తల్లి కడుపును పుట్టడం వీడి ప్రారంభం, వాడు పుడుతూనే వాడికి సిగరెట్ కావాలి. ఎలా ఇస్తారు పుడుతూనే సిగరెట్టు? డాక్టర్లు అది కనిపెట్టి వాడి నర్వస్ సిస్టంలో కొంచెం నికోటిన్ ఇంట్రడ్యూస్ చేస్తారు, వాడు ఎడిక్ట్ అయి ఉంటాడు శిశువు పుడుతూనే. వాట్ ఏ మిస్ఫార్చ్యూన్. అది అధో, అది ఇది ఇక్కడ మనుష్యలోకంలోనే పుడుతూ భావప్రధానమైనటువంటి వాతావరణాన్ని బట్టి అది ఉత్తమగతి అధోగతి నిర్ణయించబడుతుంది. పురాణ దృష్టితో చూసినట్లయితే ఉత్తమగతి అంటే స్వర్గలోకము, జనలోకము, తపోలోకము, మహర్లోకము, సత్యలోకము, ఇవి ఉత్తమగతులు. అధమగతులు అంటే ఆ మనుష్య కాదు, పశువు, పక్షి, చెట్టు, చేమ అలా పుట్టడం అధమగతి. లేదా నరకము, నరకంలో కూడా కుంభీపాక నరకము, ఓల్డ్ ఫ్యాషన్డ్ టార్చర్స్ మీద పుస్తకాలు అవి ఉన్నాయి, ఎప్పుడైనా చదివారా టార్చర్స్? ఇప్పుడు రోమన్ పీరియడ్లో టార్చర్స్ ఎలా ఉండేవి, ఆధునిక కాలంలో సిఐఏ వాళ్ళు టార్చర్ ఎలా చేస్తారు, మొన్నటిదాకా కేజీబీ వాళ్ళు రష్యా యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు కేజీబీ వాళ్ళు ఎలా టార్చర్ చేసేవారు, నాజీ గవర్నమెంట్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో, హిట్లర్ టైంలో నాజీ టార్చర్ మెథడ్స్ ఏమిటి, మరి మీరు ఏమైనా ఇలాంటివి చదువుతారా, జనరల్ నాలెడ్జ్ ఏమైనా ఉందా? ఈ టార్చర్ మెథడ్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ మన పురాణాల్లో నరకంలో ఉంటాయి. కుంభీపాకము అంటే ఓ పెద్ద కడవలో ఆయిల్ మరిగిస్తూ దాన్ని వీడిని కొద్దిసేపు దాంట్లో కూర్చోబెడతారు. పోనీ ప్రాణం పోతే పోతుంది, ఒకసారి కూర్చుంటే ప్రాణం పోయిందంటే ప్రాణం పోయేదాకా కూర్చోబెట్టరు, బాగా ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ బర్న్స్ వచ్చేదాకా కూర్చోబెట్టి మళ్ళీ తీసుకొచ్చి బయట హాస్పిటల్లో పడేస్తారు. అది కుంభీపాకము అంటారు. అలాగే రౌరవము అంటే అదొక నరకం పేరు, అధోగతి. రురు అంటే ఈ తోడేలు కాదు, ఒక రకం జంతువు ఉంటుంది, అడవి కుక్క, అడవి హైనా. రురు అంటే హైనా. ఎప్పుడైనా చూసారా దాని బొమ్మ? చూస్తేనే మనకి వికారం పుట్టుకొస్తుంది. చాలా భయంకరమైనటువంటి కుక్కను పోలిన జంతువు హైనా. అదేం చేస్తుందంటే ఏనుగుని మూడు నాలుగు హైనాలు కలిపి చంపుకు తింటాయి, అలా ఉంటాయి. అది పరిగెత్తుకొచ్చి అటాక్, వెనక నుంచి అటాక్ చేస్తుంది, తోసేస్తే ఇటు నుంచి అటాక్ చేస్తుంది, అటు నుంచి అటాక్ చేస్తుంది. హైనా పట్టుకుందంటే వాడు చచ్చిపోయాడు అంతే. మనిషిని అటాక్ చేస్తుంది హైనా, దాన్ని మీరు వదిలించుకోలేరు మీరు. అలాంటివి ఉంటాయి, హైనాలు ఉంటాయి. హైనా పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? అటువంటివి ఉన్నటువంటి ఓ నరకంలో ఓ ఏరియాలో సెపరేట్గా హైనా ఎన్క్లోజర్ ఉంటుంది, దాంట్లో పడేస్తారు తీసుకెళ్ళి వీడిని. ఆ హైనాలు వీడిని పీక్కి తింటూ ఉంటాయి. ప్రాణం పోతే పోతుంది, అయిపోతుందంటే ప్రాణం పోయే ముందు తీసుకొచ్చి మళ్ళీ కట్లు కడేసి మక్కన పారేస్తారు. ఇవి నరకాలు. అంతకంటే ఈ ఆధునిక కాలంలో వచ్చిన టార్చర్ ఛాంబర్స్ ఇవి చాలా చిత్ర, మనుషుల్ని హింస పెట్టే పద్ధతులు. కాబట్టి అటువంటి నరకములను పొందును, అది అధోగతిలో అదో మార్గం, అదొక దృష్టి. కాబట్టి దేశప్రధానంగా చెప్తే లోకములను పొందును, భావప్రధానంగా చెప్పినట్లయితే వీడి మానసిక స్థితి ఏ విధంగా తయారయ్యే అవకాశం ఉంటుంది, దాని ప్రకారంగా ఉత్తమగతి అధమగతి అనేవి నిరూపింపబడుతూ ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు ఈ జన్మలో
మనం ఉత్తమగతిని పొందొచ్చు, అధోగతి నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఈ జన్మలో ఈ జన్మలో మీరు ఉత్తమగతికి చేరుకుంటే ఈ దేహత్యాగం చేసిన తర్వాత మరో జన్మలో కూడా మీకు ఉత్తమగతి కంటిన్యూ అవుతుంది. ఈ జన్మలో అధోగతిలో పడిపోతే భావ ప్రపంచమంతా కలుషితమైపోయి ఉన్నట్లయితే, రజోగుణంతో నిండి ఉన్నట్లయితే మరో జన్మ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది అది చెప్తున్నారు అక్కడ. శ్లోకం ఉన్నది, యాదృశాన్ సన్నివిశతే. మీరు వెళ్ళి ఎక్కడ కూర్చుంటున్నారు, సపోజ్ ఈ గ్రామాల్లో ఏం చేస్తారంటే ఈ కిరాణా బడ్డి దీన్ని పాన్ షాప్ ఉంటుంది, పాన్లు అవి అమ్ముతాడు, పాన్లు సిగరెట్లు బీడీలు అమ్ముతూ ఉంటాడు. వాడికి ఒక చిన్న షాప్ ఉంటుంది, రోడ్డు పక్కన పెడతాడు, గవర్నమెంట్ ల్యాండ్లో పెడతాడు ఓ డబ్బా, దాని లోపల వాడు స్టూలు వేసుకుని కూర్చొని అమ్ముతూ ఉంటాడు సిగరెట్లు అవి అన్ని బీడీలు పాను అన్నీ అమ్ముతాడు. వాడి బయట ఒక చిన్న స్టూల్ ఒకటి వేసి పెడతాడు, వీడు వెళ్ళి ఆ స్టూల్ మీద కూర్చుని వాడికి కబుర్లు చెప్తూ ఉంటాడు. వాడు అక్కడ కూర్చుంటాడు, వాడికి అది లైఫ్, వాడి జీవిక. వచ్చి వాళ్ళకి పాను కట్టి ఇవ్వటము, సిగరెట్లు అమ్మడము, డబ్బులు తీసుకుంటూ ఉండడము. కస్టమర్స్ వచ్చి పోతూ ఉంటారు, వీడు మాత్రం కూర్చుని వాడితో కబుర్లు చెప్తూ ఉంటారు. వీడి ఎటువంటి వివేకాన్ని వీడు పొందగలుగుతాడు? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడు బిస్కుట్టో లేకపోతే ఓ సిగరెట్టో ఫ్రీగా ఇస్తాడు వీడికి, వీడికి ఎటువంటి వివేకం కలుగుతుంది? అలా కాకుండా మహాత్ముల యొక్క సన్నిధిలో వెళ్ళి కూర్చున్నారనుకోండి, కూర్చుంటే గొప్ప గొప్ప విషయాలన్నీ మనకి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఓసారి నేను కొంపిల సుబ్రహేష్ గారు జట్కా బండిలో ప్రయాణం చేశాం. జట్కా బండి దిగిన తర్వాత పైసలు 5 రూపాయలు బేరం, అతనికి 5 రూపాయలు ఇవ్వకపోతే తీసుకోలేదు. వద్దండి, నా జట్కా బండిలో అనేక రకాల వాళ్ళు అందరూ ఎక్కుతూ ఉంటారు, వాళ్ళు పలికే మాటలు విని 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 చెవులు తుప్పు పట్టి ఉన్నాయి, మీరిద్దరూ చక్కగా మీరిద్దరు ప్రసంగం వింటుంటే నాకు సగం మటుకి తెలియనే లేదు, ఆ తెలిసిన మటుకే నాకు కృతార్థుణ్ణి అయిపోయాను, నేను మీకు గురుదక్షిణ ఇచ్చుకోవాలి కాబట్టి 5 రూపాయలు నేను మీకు గురుదక్షిణగా భావన చేసుకోండి, నేను తీసుకోను అంటే చాలు చాలే వెర్రిమొహం అని శాస్త్రి గారు ఆయన సంచిలో ఉండే పండు ఒకటి తీసి 5 రూపాయలు చేతిలో పెట్టి, సరే నీ గురుదక్షిణ అయిపోయింది, ఇది నేను నీకు బహుమానంగా ఇస్తున్నా తీసుకో అని ఇచ్చి పంపించారు. అంటే ఏమిటి, మనం ఎవళ్ళ దగ్గర కూర్చున్నాము, పేకాట వాళ్ళ దగ్గర కూర్చున్నాం అనుకోండి, వెళ్ళి పేకాట వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, ఆడుకుంటుంటే వీడు కూర్చుంటాడు, కూర్చుంటే అదే టైంకి వాడు కౌంట్ పే చేయాల్సి వస్తుంది, వీడికి మొక్క రాక కౌంట్ పే చేయాల్సి వస్తుంది. అప్పుడు వాడు ఇటు చూసి ఇగో వీడు నా పక్కకి రావడం మూలంగా నాకు లక్క కలిసి రాలేదనుకుంటాడు అనుకుని వాడికేసి కొర కొర చూస్తాడు. అప్పుడు వీడు అక్కడి నుంచి లేచి ఇంకొకటి పక్కన కూర్చోడం, ఎరా వాడిని జడగొట్టింది జాలక మళ్ళీ నన్ను జడగొట్టావు ఇక్కడ కూర్చోద్దని వాడు అంటాడు. ఈ రకంగా ఆ పేకాట వాళ్ళ చుట్టూ కూర్చోవటం. అలా కాకుండా మహా ఇప్పుడు గీతా క్లాస్కి వచ్చి కూర్చున్నారనుకోండి, ఏం కొడుతుందా మిమ్మల్ని? గీత కొట్టదు కదా, మీకేమీ నష్టాన్ని ఏం కలిగించదు కదా, ఏవో మంచి విషయాలు తెలుస్తాయి. కాబట్టి యాదృశాన్ సన్నివిశతే, యాదృశాం చోపసేవతే, ఎటువంటి వారి దగ్గర మీరు కూర్చుంటారు, ఎటువంటి వారిని మీరు సేవిస్తారు అనే దాని మీద మీరు పొందబోయేటువంటి గతి ఇహలోకంలో ఈ జన్మలోనూ మరో జన్మలోనూ కూడా ఆధారపడి ఉంటుంది. సో యాదృగిచ్ఛేచ్ఛ భవితుం, అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఎలా తయారవ్వాలనుకుంటున్నారు, రాజసంగా తయారవ్వాలనుకుంటున్నారా, సాత్వికంగానా, లేకపోతే తామసంగా అవ్వాలనుకుంటున్నారా? వాట్ ఈజ్ యువర్ గోల్? వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ ప్లానింగ్? ఊరికే సంసారంలోకి లోతుల్లోకి దిగిపోయి అక్కడ ఉండే రాగద్వేషాలను అలా పెంచుకుంటూ అలాగే బతికేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే సాత్విక పద్ధతిని జీవించాలని అనుకుంటున్నారా లేదా? కాబట్టి యాదృకి చేచ్ఛ భవితం. సో ఏ విధంగా మనిషి కోరుకుంటాడో సో నరో భవతి తాదృశ, మానవుడు సరిగ్గా అటువంటి వాడే అయిపోతాడు. కాబట్టి ఈ జన్మలో సత్వగుణ ప్రధానమైన జీవితాన్ని గడిపితే అదే గుణము అధికంగా ఉన్నప్పుడు వీడి దేహత్యాగం చేసి ఉత్తమోత్తమైన గతులను పొందును. దానికి భిన్నంగా ఎవడైతే రజసి ప్రళయం గత్వా, రజోగుణము అధికంగా ఉండిట్లా జీవిస్తో ఆ రజోగుణము అధికంగా ఉన్నప్పుడు వీడు దేహత్యాగం చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, కర్మ సంగిషు జాయతే. ఈ కర్మలను చేసేటువంటి జనులు ఉంటారు, కర్మసంగము కలవారు. కర్మసంగి అంటే ఎలా ఉంటాడంటే ఎప్పుడు ఎవెవో కోరికలు వస్తూ ఉంటాయి, ఆ కోరికలకి తగ్గ కర్మలని చేస్తూ ఉంటాడు, వాడిని కర్మసంగి అంటారు. అటువంటి వాళ్ళ మధ్యలో పుడతాడు.
ఈ కర్మసంగులు ఉన్నారే వాళ్ళు ఎప్పుడూ ఏవో కర్మలను చేస్తూనే ఉంటారు. లౌకికమైన కర్మలు కావచ్చు, లేకపోతే వైదిక కర్మలు కావచ్చు, ఎప్పుడూ ఏవో కర్మల్ని చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఇప్పుడు ఉదాహరణకి హోమాలు చేస్తున్నారనుకోండి, ప్రతిరోజు హోమాలు ఉంటాయి. ఈరోజు హోమాలు ఏమిటండి? దేనికండి? శత్రుజయం కోసం. అది ఈరోజు అయిపోతుంది. మొన్నటి హోమాలు దేనికండి? అంటే ధనాన్ని బాగా సంపాదించడం కోసం. అది అయిపోతుంది. ఆ మొన్నటి హోమాలు దేనికండి? ప్రతిదానికి హోమం ప్రక్రియ వేరు, మంత్రం వేరు, ద్రవ్యం వేరు, అన్నీ వేరువేరుగా ఉంటాయి. ఆ మొన్నటి హోమాలు దేనికండి? సంతాన ప్రాప్తి కోసం. అది అయిపోతుంది. ఆ మొన్నటి హోమాలు దేనికండి? రోగాలు తగ్గడం కోసం. ఇలాగే ఉంటుంది. వీడి బతుకంతా ఇంతే. కర్మసంగిషు, వీడు వెళ్ళి అక్కడ పడతాడు. వెళ్ళి వీడి పుట్టుక అక్కడ ఉంటుంది. కర్మసంగిషు జాయతే. అటువంటి కర్మసంగముల వారి యొక్క ఆ సమావేశంలో, ఆ కుటుంబాల్లో పుడతాడు. పుడితే వాడి బతుకు కూడా కర్మప్రధానంగా అలాగే అయిపోతుంది. ఇప్పుడు ఈ గుణములు ఎలా బంధిస్తాయన్నది చెప్తున్నారు. మీకు దృష్టాంతం చెప్తా. ఒక పాంతుడు బాటసారి అడవిలో నడిచి వెళ్తున్నాడు. ఎప్పుడు కూడా కథలన్నీ బాటసారిగానే ఉంటాయి, బాటసారి కథలే ఉంటాయి. బాటసారి ఎప్పుడు అడవి గుండా నడిచిపోతూ ఉంటాడు. ఎవడి బాటసారి? మీరు నేను. అడవి ఏమిటి? ఇదిగో ఈ సమాజమే అడవి, ఈ సంసారమే అడవి. సో నడిచిపోతున్నాడు బాటసారి. ముగ్గురు దొంగలు దారి కాచి దోచుకునేటువంటి దొంగలు, అడవి దొంగలు అంటారు. వీళ్ళు ముగ్గురు వీడి మీద పడ్డారు ఒక్కసారి. పడి మొత్తేశారు, పట్టుకుని మొత్తేసి వీడి సంచిలో ఉన్నటువంటి సంపదనంతని లాగేసుకుని వీడిని కట్టుబట్టలతో నిలబెట్టారు. వాళ్ళలో ఒక దొంగ కత్తి తీసాడు. వీడిని దోచుకోవడం అయిపోయింది కదా, ఇంకా వీడిని ఇలా వదిలేయడం ఎందుకు? నరికేద్దామని నరికి చంపేస్తే పని అయిపోతుంది. మళ్ళీ వీడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి ఈ సమస్యలే ఉండవు. అందుకోసం దోచేసిన వెంటనే ఇంకా వీడు వర్త్లెస్, ఎందుకంటే వాడి దగ్గర ఉన్నదంతా వీళ్ళు లాగేసుకున్నారు. వాడిని నరికేద్దామని కత్తి తీశాడు. కత్తి తీస్తే రెండో దొంగ అన్నాడు, ఎందుకులే ఇంకో వాళ్ళలో ఒక దొంగ, వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, దొంగల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు. సో ఓ దొంగ అన్నాడు, వాడిని సంపదంతా లాగేసాం కదా, ఇప్పుడు నరికేయడం ఎందుకురా, ఈ బ్లడ్ అంతా మన చేతికి ఒంటికిను. కాదురా, మళ్ళీ వీడు పోలీస్ స్టేషన్, ఆ పోలీసా నా తలకాయ, వీడిని తాళ్లతో కట్టేసి ఈ చెట్టుకు కట్టేసి మనం పోదాం. వీడిని చంపిన పాపం మనకెందుకు, ఆ రక్తం అంతా మనకెందుకు. చెట్టుకు కట్టేసిపోతే వాడే గాలి ఆడక, తిండి లేక, నీరు లేక ఈ అడవిలో ఆ చెట్టుకు కట్టబడి మలమల మాడి వాడే చచ్చిపోతాడు. రెండు రోజులు అయ్యేప్పటికీ ఈ రక్తం మన చేతి కంటకుండా ఉంటుంది అని చెట్టుకు కట్టేసిపోదాం అని రెండో వాడు సలహా చెప్తాడు. చెప్తే మొత్తానికి చెట్టుకు కట్టేస్తారు, వెళ్ళిపోతారు. ఈ లోపల ఒక గంట అయ్యేప్పటికీ ఆ మూడోవాడు వెనక్కి వస్తాడు. ముగ్గురు దొంగలు అన్నా కదా, మూడోవాడు వెనక్కి వస్తాడు. వాడు వెనక్కి వచ్చి అంటే వాళ్ళిద్దరినీ ఆ గూడానికి పంపించి వాళ్ళకి తెలియకుండా వీడు వెనక్కి వచ్చాడు అనమాట. వెనక్కి వచ్చి, చూడయా, నీ దగ్గర సంపద అంతా ఎలాగో దోచేసుకున్నాం మేము, నీకు ఈ రకమైనటువంటి ఈ నరకం అంతా ఎందుకు అని తాళ్ళన్నీ ఉప్పేసి రా నాతో రా అని తీసుకెళ్ళి ఆ అడవి నుంచి బయటికి తీసుకొచ్చి మెయిన్ రోడ్డు మీదకి తీసుకొస్తాడు. మెయిన్ రోడ్డు మీద దాకా తీసుకొచ్చి, చూడు ఇలా వెళ్ళు, ఇలా వెళ్తే ఒక మైల్ దూరం వెళ్ళేప్పటికి నువ్వు వెళ్ళదలుచుకున్న గ్రామం నీకు వచ్చేస్తుంది అని చూపి, అదిగో అక్కడే కనపడుతోంది దూరంలో, వెళ్ళిపో అని పంపించేస్తాడు. అని చెప్తాడు. అంటే అప్పుడు ఇతను అంటాడు, చూడు ఆ గ్రామంలో నాకు స్వగృహం ఉన్నది, నాకు అక్కడ సంపన్న భార్య పిల్లలు ఉన్నారు, మీరు అపహరించింది ఏదో అపహరించారేం పర్లేదు, నువ్వు నాకు మహోపకారం చేసి ప్రాణభిక్ష పెట్టేవు కనుక రా మా ఇంటికి రా, నీకు భోజనం పెడతాను, భోజనం చేసి వెళ్దువు కానీ అని పిలిచాడు ఈయన. అంటే నేను మీ ఇంటికి రాను, ఎందుకంటే నేను మీ ఇంటికి వస్తే పోలీసులు నన్ను గుర్తుపట్టే అవకాశం ఉన్నది, మా వృత్తిలో ఉన్నవాళ్ళు అడవి దాటి అక్కడికి రారు సుమా, నువ్వు వెళ్ళిపో, అదిగో అక్కడ దూరంగా కనపడేదే మీ గ్రామము, పో అని వీడు అడవిలోకి వెళ్ళిపోతాడు. ఇది కథ. ఈ కథలో చంపేద్దామని కత్తి తీసిన వాడు తమో గుణం, తాళ్లతో కట్టేసి చెట్టుకు కట్టేసి వీడిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు రజోగుణం, వెనక్కి వచ్చి వీడిని విప్పి రోడ్డు మీదకి తీసుకొచ్చి అదిగో దూరంగా ఉంది మీ ఇల్లు అని చూపించిన వాడు సత్వగుణం.
వీడి ఇల్లు, ఆ ఇల్లు పేరు ఏమిటో తెలిసిన ఇల్లు ఉన్న ఊరు పేరు విష్ణుపురం. అది కథ. కాబట్టి మనం చేరుకోవలసినది విష్ణుపురం, లేదా మీరు పరమ పదం అని కూడా పెట్టుకోవచ్చు ఊరు పేరు. మనం చేరుకోవలసినది పరమ పదం, కానీ ప్రయాణం చేయాల్సినది సంసారము అనే అడవి. ఈ అడవిలో ముగ్గురు దొంగలు ఉన్నారు, సత్వరజస్తమో గుణములో అనే దొంగలు ఉన్నారు. ఈ దొంగల్లో తమో గుణము చాలా డేంజరస్ దొంగ, రజోగుణము అంత డేంజరస్ కాదు కానీ స్టిల్ తమో గుణంతో కలిసి ఉండి వీడిని హింస పెట్టే దొంగయే. సత్వగుణము కూడా దొంగయే, కానీ అది కూడా బంధించిదే, కానీ ఉన్నంతలో మంచిది. సత్వగుణము యొక్క బంధం ఎలా ఉంటుందంటే మీకు గోల్ని చూపిస్తూ బంధిస్తుంది. ఒకవైపు గోల్ని చూపిస్తూ ఉంటుంది, మీరు కనుక తెలివి తెచ్చుకుంటే ఈ సత్వగుణము యొక్క బంధాన్ని తేలిగ్గా వదిలించేసుకుని మీరు అనుకుంటే వదిలించేసుకోవచ్చు. అంతే, నేను ఈ సత్వగుణ బంధం నుంచి కూడా బయటపడాలి అనుకుంటే మీరు బయటపడిపోతారు. మీరు ఆ సత్వగుణం ఏం చేస్తుందంటే ఓవైపు మీ యొక్క లక్ష్యాన్ని చూపిస్తూ ఉంటుంది, ఇంకోవైపు మిమ్మల్ని మీ దగ్గర ఉన్న సంపదను అపహరించి అది కూడా బందిపోటు దొంగ వలె బంధించే ప్రయత్నం చేస్తుంది. కానీ మంచి దొంగ, బంగారు తండ్రి లాంటి దొంగ ఈ సత్వగుణం. ఇవి మూడు గుణములు. కాబట్టి గుణములలో ఉన్నంత వరకు మనం రజోగుణ తమో గుణాలని పరిహరించి సత్వగుణాన్ని పట్టుకోవాలి. ఈ కథ ఎవరు చెప్పారో తెలిసిన రామకృష్ణులు వారు చెప్పారు. ఆయన చెప్పిన కథల్లో ఇది ఒకటి. ఎంత అందమైన కథ చూడండి. కాబట్టి మనం జీవితంలో దేహత్యాగం చేసే టైంకైనా సత్వగుణంలో ప్రతిష్ఠితులమై బ్రతకాలి. దానివల్ల ఏమవుతుంది, ఈ జన్మలో మనం సుఖంగా జీవించగలుగుతాము, ఉన్నంతలో సుఖంగా జీవించగలుగుతాము. మనకు కావాల్సిందల్లా ఏమిటంటే శరీరం కొంతవరకు మనకు అనుకూలంగా ఉండడం, అనవసరపు వ్యాధులు ఇవి లేకుండగా, పెద్ద వ్యాధులు ఏం లేకుండగా జీవనయాత్రకు సరిపడేట్లా శరీరం సహకరించటం, ఆర్థిక పరిస్థితి ఏదో రెండు మెతుకులు ఇంట్లో కూర్చుని విశ్రాంతిగా భుజించడానికి తగ్గ విధంగా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండడము, ఇంట్లో వాళ్ళతోటి కొడుకులు కూతుర్లు వీళ్ళతోటి ఏ సంబంధం పెట్టుకోకుండా తను భార్య కలిసి రిటైర్మెంట్లో శాంతంగా ఏకాంతంగా ఉంటూ ఈ సంసారపు సమస్యల గురించి ఇంకా పట్టించుకో, అవి తగ్గవు అవి అలాగే ఉంటాయి, మనమే పట్టించుకోవడం మానేయాలి, మనమే ఆసక్తిని తగ్గించేసుకోవాలి. వాళ్ళకి ఇవ్వాల్సిందంతా వాళ్ళకి ఇచ్చేసి శాంతంగా కూర్చుని రామారామ అనుకుంటూ శాంతంగా తపస్సు చేసుకుంటూ శాస్త్రాన్ని శ్రవణం చేస్తూ గడిపేయడం, ఇది సత్వగుణ పద్ధతి. ఈ పద్ధతి వలన ఈ జన్మలోనే వీడు జీవన్ముక్తుడైపోతాడు. ఒకవేళ జీవన్ముక్తుడు ఇప్పుడు అవ్వకపోయినా ఆ సత్వగుణం ఏం చేస్తుంది మనని, అదిగో దారి అని దారి చూపించి దేహత్యాగంలో నెక్స్ట్ జన్మకి అనుకూలంగా తయారు చేస్తుంది. అదే మీరు రజోగుణంలో ఉండి మీరు దేహత్యాగం చేశారనుకోండి, అంటే ఎలా ఉంటుంది, ఇగో వీళ్ళందరూ నా కొడుకులు, వీళ్ళందరూ నా కూతుర్లు, వీళ్ళందరూ మనవాళ్ళు మనవరాళ్ళు అని వీళ్ళందరూ చేరతారు వీడి చుట్టూను, వీడు మనసు మీద పడి ఉంటాడు. రామ అని అనడానికి మనసు ఒప్పదు, ఇంతమంది ఉంటుంటే ఇంకేం మనసు ఒప్పుతుంది, ఎలా ఆఖరి కూతురు రాలి చచ్చిపోయే లోపల వస్తుందో రాదో అని బెంగవీడికి, ఎక్కడో ఉంది అమెరికాలో ఉంది ఆఖరి కూతురు. తర్వాత వీళ్ళలో వీళ్ళు ఓ వంట బ్రాహ్మణ్ణి పెట్టుకుంటారు, ఎందుకంటే వీళ్ళందరికీ ఎవరు వంట పెడతారు, వంట బ్రాహ్మణ్ణి పెట్టుకున్న వంట బ్రాహ్మణ్ వీళ్ళు కాఫీలు టీలు పుచ్చుకుంటూ ఉంటారు. నాన్న ఎలా ఉన్నావని అప్పుడప్పుడు ఈ ముసలాయిని పలకరిస్తూ వీళ్ళందరూ కాఫీలు టీలు పుచ్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అన్ని రకాల కబుర్లు నడుస్తూ ఉంటాయి, ఉప్మాలు అన్నీ కూడా నడుస్తాయి. వీడు ఆ మంచం మీద పడి ఉంటాడు ట్యూబ్లో అవి పెట్టుకుని. సో ఎరా ఒక్కసారి చచ్చిపోయే లోపల కూతురు వస్తుందో రాదో అది వాడి కోరిక. మందులు మింగుతూ ఉండడం, డాక్టర్లు వచ్చి ఇంజక్షన్లు చేస్తూ ఉంటారు, ఏమయ్యా రామనామం చేయవయ్యా అంటే నా తరఫున మీరందరూ రామనామం చేయండి మీకు దక్షిణ ఇస్తానంటాడు తప్ప తను రామనామం చేసే పరిస్థితిలో ఉండడు. అలాగా ఆ రజోగుణంలో పెరిగే డబ్బు గురించి ఇంకా చింత చేస్తూ ఉంటాడు, అతను పోగేసిన డబ్బు వీళ్ళకి పచ్చిపెట్టడాలు అది ఆ రకమైన వ్యామోహంలో పడి ఉంటాడు. అదంతా ఎప్పుడో ఇచ్చేసి ఉండాల్సింది, అయినా ఇంకా వాళ్ళ వెంటబడి వాళ్ళతోటి ఉండి అలా చేయటం. ఆ విధంగా కనుక దేహత్యాగం చేసినట్లయితే కర్మ సంఘిషు జాయతే, రజోగుణ ప్రధానమైన జీవితాన్ని గడిపి జీవితంలో కర్మ ఎరుగునే తప్ప జ్ఞానం అనేది ఎప్పుడూ ఎరుగడు కనుక వాడు మళ్ళీ
అటువంటి కర్మసంగము కలవారి ఉందే జన్మిస్తాడు. ఇక తమో గుణంలో మరణించాడు అనుకోండి, తమో గుణంలో మరణించడం అంటే ఏమిటి, ఆల్కహాల్ బాగా సేవించి అదేదో వికటించి దేహత్యాగం చేయడమో, లేకపోతే ఐసీయూలు ఉన్న దేంట్లో పడేస్తే అక్కడ దేహత్యాగం చేయటమో, లేకపోతే కోమాలో దేహత్యాగం చేయటమో, ఏదో తమో గుణంలో బాగా తమో గుణం బాగా పెరిగి ఉన్న సందర్భంలో దేహత్యాగం చేసినట్లయితే పశుపక్షి ఆది యోనులు ఎందు జన్మిస్తాడు. కాబట్టి ఇక్కడ అనేక అంశాలు ఉన్నాయి. మనము దేని మీద ఫోకస్ పెట్టుకోవాలి, సాత్విక దేశము, సాత్విక దేశాన్ని మనం ఆశ్రయించాలి. కాలమును సత్వగుణ ప్రధానంగా తీర్చిదిద్దుకుంటూ ఉండాలి, సాత్విక కాలము. ఇప్పుడు కరెంట్ లేదనుకోండి, మనం కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం అనుకోండి, అది రాజస కాలం అవుతుంది. అదే ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, ఆ కాలమే సాత్విక కాలము అవుతుంది. తర్వాత మంత్రము సాత్విక మంత్రము ఉండాలి, రాజస మంత్రము తామస మంత్రము అక్కర్లేదు, సాత్విక మంత్రము ఉంటే సరిపడుతుంది. ఇప్పుడు గాయత్రి చేసుకునే వాళ్ళకి అది సాత్విక మంత్రము, ఒకవేళ ఆ అవకాశం లేకపోతే ఓం నమ శివాయ, లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ అని సాత్విక మంత్రాన్ని రామనామాన్ని జపం చేసుకోవాలి. అంతేగాని ఓం హ్రాం హ్రైం శ్రీం గ్లీం క్లూం అంటూ అలా మొదలుపెట్టడం, ఏదో పటపటాయ స్వాహ అని అలాగంటే మంత్రాలు, అవన్నీ రాజస మంత్రాలు. ఇంకా తామస మంత్రాలు కూడా ఉంటాయి. తామస మంత్రాలంటే హాం ఫట్ చింది చింది భింది భింది మోచయ స్వాహ అనేదో అలాంటి తామస మంత్రాలు ఉంటాయి. కాబట్టి అలా ఉండకూడదు, సాత్విక మంత్రమే ఉండాలి. రామ అనే నామము, అది నామ మంత్రము అంటారు, అది శుద్ధ సాత్విక మంత్రము. కాబట్టి సాత్విక జపము, సాత్విక జపం అంటే ఈ కోరికలు ఆ కోరికలు ఏమీ పెట్టుకోకుండా నిష్కామంగా పరమేశ్వర ప్రీత్యర్థం జపం చేసుకున్నట్లయితే దాన్ని సాత్విక జపము అంటారు. అలా కాకుండా మాకేమో రాహుగ్రహం సరిగ్గా లేదండి, 18,000 జపం చేసిన తర్వాత మినుములు దానం ఇచ్చి ఏదో చేయాలండి అంటే అదంతా రాజసంలో పడుతుంది. మినుములు దానం ఇవ్వడం ఎందుకు, మామూలు ధనమే దానం ఇవ్వచ్చు, వాడు ఉపయోగపడేది ఏదో దానం ఇవ్వాలి. కానీ మినువులు దానం ఇస్తే ఏం చేస్తాడు, ఇప్పుడు సన్యాసికి భిక్ష పెట్టాలి కానీ మినువులు దానం ఇస్తే ఏం చేసుకుంటాడు సన్యాస మినువులు. కాబట్టి అది ఎవరికో అమ్మాలి, ఆ మినువులు తీసుకెళ్ళి ఎవరికో కొట్లో ఇస్తే వాడు ఏవో పైసలు ఇస్తాడు. ఇలా ఇవన్నీ రాజస ఉంటాయి, వాటికి ఉండే రూల్స్ ఏవో ఉంటాయి, దానికి కూడా ఓ రూల్ ఉంటుంది. సో తెలివి తక్కువ ధనంలో కూడా ఓ వ్యవస్థ ఉంటుంది, చేతగాని ధనంలో కూడా ఓ రూలు రైము ఉంటుంది. సో కర్మ సంఘిషు జాయతే అలా ఉంటుంది. తర్వాత సాత్విక తపస్సు ఉండాలి, తపస్సు సాత్వికంగా ఉండాలి, రాజసంగా ఉండకూడదు. మీరు అగ్నిలో హోమం చేశారనుకోండి, హోమం చేస్తే కొద్దిపాటి ఆజ్యాన్ని హోమం చేస్తే అది సాత్వికము, ఇంకా ఏవోవో ద్రవ్యాలని హోమం చేసినట్లయితే అది రాజసమవుతుంది. మిరపకాయలు మొదలైన వాటిని హోమం చేస్తే రాజసమవుతుంది, ఇంకా ఏదో సుర మొదలైన వాటిని హోమం చేస్తే తామసం అవుతుంది. ఏదో రకరకాల సాత్వికమైనటువంటి హోమం ఉండాలి, సాత్వికమైన తపస్సు. అదే తపస్సు అంటే అదే, అర్ధరాత్రి 12 గంటలకి వేళ మణికర్ణికా ఘాట్లో కూర్చుని జపం చేశారనుకోండి, దాన్ని తామస తపస్సు అంటారు. సాత్విక తపస్సు అంటే మీ ఇంట్లో మీరు కూర్చుని గాయత్రి జపం చేసుకున్నారనుకోండి, అది సాత్విక తపస్సు. అలాగే సాత్వికమైన ఆహారము, రాబోతోంది ఎదురు ఆహారం గురించి, సాత్వికమైన ఆహారం. ఇప్పుడు సాయంకాలం పూట మైసూర్ బజ్జీ మిరపకాయ బజ్జీ పుచ్చుకున్నారనుకోండి, అది రాజసాహారం. చికెన్ బిర్యానీ తీసుకున్నారనుకోండి, అది తామసాహారం. ఏదైనా రవ్వదోశ లాంటివి తీసుకున్నారనుకోండి, అది సాత్విక ఆహారం. కాబట్టి సాత్విక సంఘం ఉండాలి, సాత్విక సంఘము ఉండాలి. ఆ విధంగా మనం ఉండాలి. అలా చేయకుండా రాజసంలో చేస్తే మళ్ళీ జన్మ కూడా రాజసమే, తామసంలో చేస్తే మళ్ళీ జన్మ కూడా తామసమే. మహాభారతంలో అష్టక యయాతి సంవాదము అని ఉంది, ఆది పర్వంలో ఉంది. యయాతి మహారాజు, ఆయన యజ్ఞాలు యాగాలు చేసి రాజసం అన్నమాట,
స్వర్గాన్ని కోరి యజ్ఞాలు అవి చేసి స్వర్గానికి వెళ్తాడు. స్వర్గంలో ఆ పుణ్యాన్నంతని కూడా మహా అద్భుతంగా అనుభవిస్తూ భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటాడు. అలా ఎన్నో సంవత్సరాలు అనుభవిస్తాడు. అయితే పుణ్యం అంతా ఖర్చు అయిపోతుంది. ఈ పుణ్యం అన్నది ఎలా ఉంటుందంటే మీరు ఎంత ఎక్కువ అనుభవిస్తే అంత ఎక్కువగా ఖర్చు అయిపోతుంది. అది అది పుణ్యం అన్నది అలా ఉంటుంది. ఇప్పుడు దుబాయ్లో దిగారనుకోండి, మీ దగ్గర 100,000 రూపాయలు ఎంతో కొంత రూపాయలు వాడికి ఇచ్చి మనీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మీరు అక్కడ ఉన్న కరెన్సీ ఓ చిన్న కట్ట కింద తీసుకుని జైలు పెట్టుకుంటారు. మీకు దుబాయ్లో ఎన్ని భోగాలు అనుభవించగలుగుతారు ఆ కట్ట దాన్ని బట్టి ఉంటుంది. ఆ కట్ట అయిపోయిన వెంటనే ఇంకా ఏ భోగాలు ఉండవు, బయటికి పంపించేస్తారు. మళ్ళీ మీరు విమానం ఎక్కి వెనక్కి వచ్చేయాల్సి ఉంటుంది. కాబట్టి స్వర్గం కూడా అలాగే ఉంటుంది. దుబాయ్ ట్రిప్ లాగా ఉంటుంది, స్వర్గం అంటే. దుబాయ్కి త్రిశంకు స్వర్గం అని పేరు ఎప్పుడైనా విన్నారా? కాబట్టి దుబాయ్కి వెళ్ళొచ్చినట్టు ఇది స్వర్గానికి వెళ్ళడం అంటే. కాబట్టి ఈ అష్టకుడు ఆయన భోగాలు బాగా, అష్టకుడు కాదు యయాతి, భోగాలు బాగా స్వర్గంలో బాగా అనుభవించేసేస్తుంటే ఇంద్రుడు నోటీస్ ఇచ్చాడు, అరే రేపు ఈవేళ రాత్రితో నీకు భోగాలు ఆఖరు, రేపు పొద్దున్న నిన్ను తోసేస్తున్నావు, రేపు పొద్దున్న నువ్వు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని ఇంకా కథ. అప్పుడు యయాతి మొరాయించాడు, నే వెళ్ళాను, నేను స్వర్గంలో చాలా రోజుల నుంచి ఉన్నాను, నాకు ఇక్కడ ఆధార్ కార్డు అవి కూడా నేను ఇక్కడ తీసుకున్నాను, కాబట్టి నేను ఇక్కడ నాకు రెసిడెన్సీ అధికారం ఉన్నది, నువ్వెవడవు నన్ను కాదనడానికి నేను ఇక్కడే ఉంటాను అని మొరాయించాడు. మొరాయిస్తే ఇంద్రుడు అన్నాడు, వాళ్ళు నా మార్షల్స్ని పిలిచి అరే వీడిని కిందకి తోసేయండి అని చెప్పాడు ఇంద్రుడు. ఇంద్రుడు వెళ్ళి దెబ్బలాడతాడా వీటితోటి, ఆర్గ్యూ చేస్తాడా? ఆ మార్షల్స్ని పిలిచి అంటే భటుల్ని పిలిచి తోసేయమన్నారు. అంటే వీళ్ళు తీసుకెళ్ళి హరహర మహాదేవ గుంజాకావిడ వేసి భూలోకంలో పడేస్తారు వీడిని. అప్పుడు పడేస్తుంటే అర్థమైపోతుంది యయాతికి, ఏ ఇంద్ర నాకు అర్థమైపోయింది పరిస్థితి, నన్ను ఎలాగో తోసేస్తున్నారు మీరు, ఒక చిన్న కోరిక. ఏమిటి చెప్పు అంటే ఎక్కడ పడేస్తావు నేను, ఏమో ఎక్కడ పడేస్తామో, కింద పడేయడమే మా వంతు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ పడతావు. కాదయ్యా, ఎవరైనా మహాత్ములు గీతా పాఠం ఉండే చోట పడాయి నన్ను అని కోరుతాడు. కోరితే అష్టకుడు అనే ఓ మహాత్ముడు ఉంటాడు, ఆయన వేదాంత అధ్యయనము అధ్యాపనము ఇలాంటివి చేస్తూ ఉంటాడు. సరే ఆయన ఇంద్రుడు ఆలోచించారే, ఆ అష్టకుడు ఆశ్రమం దగ్గర పడిట్లా తోసేయండి రవిండి అంటాడు. తోసేయడం ఎలాగూ ఖాయమే. అప్పుడు వాళ్ళు పడేస్తారు అక్కడి నుంచి. పడేస్తే వీడు హరహర మహాదేవ్ అనుకుంటూ పడి అక్కడ ఆ అష్టక మహర్షి యొక్క ఆశ్రమ సమీపంలో పడతాడు. అంటే అక్కడ పుట్టాడని అర్థం, పుట్టి పెరిగి పెద్ద. అలాగే మీరు వర్కౌట్ చేసుకోవాలి ఆ స్టోరీ ఎలా ఉంటుంది. సరిగ్గా పడితే అష్టక మహర్షి దగ్గరికి వస్తాడు. నన్ను స్వర్గం నుంచి ఇంద్రుడు తోసేసాడండి, నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అంటే నీ పొరపాటు కదా, ముందు వెళ్ళడమే పొరపాటు, మనం ఏ పరమ పదానికి వెళ్ళాలి తప్ప ఈ స్వర్గాలకి దానికి వెళ్ళకూడదురా. యద్గత్వా నన్ను వర్తంతే తద్ధామ పరమమ్మ, అలాంటిది నువ్వు చూసుకోవాలి. మరి నాకు అలాంటిది ఎలా లభిస్తుంది అంటే ఇప్పుడు ఆత్మస్వరూపము, దీన్ని అష్టక యయాతి సంవాదము అని అంటారు. చాలా అందమైనటువంటి ప్రకరణం మహాభారతం ఆది పర్వంలో ఉన్నది. కాబట్టి ఈ భగవద్గీత కూడా అలాంటిదే, మహాభారతం నుంచే వచ్చింది కదా. మహాభారతంలో ఇటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. కనుక మనము అదిగో ఆ విధమైన జన్మను పొందిట్లాగా జీవించాలి. ఈ జీవితంలో ఉండాలి, కేవలం నెక్స్ట్ బర్త్ అనే కాదు, ఈ జీవితంలో. ఇప్పుడు నెక్స్ట్ బర్త్ అంటే ఇంకా 10 ఏళ్ళు 15 ఏళ్ళు బతికారనుకోండి, ఈ బతుకు చూసుకోవాలా అక్కర్లేదా? ఎంతసేపు ఇంకా నెక్స్ట్ బర్తే, మరి ఇప్పుడున్న 10 ఏళ్ళు 15 ఏళ్ళు దీని మాట ఏమిటి? ఇది శాంతంగా సుఖంగా ఉండాలి, నెక్స్ట్ బర్త్ కూడా మంచిగా ఉండాలి, విచ్ ఈజ్ మోర్ ప్రయారిటీ. ఇప్పుడున్నదానికి ప్రయారిటీ ఇవ్వాలి. కనుక మీరు ఇప్పుడున్నదానికి ప్రయారిటీ ఇచ్చి దాన్ని సత్వగుణ ప్రధానంగా మీరు తీర్చిదిద్దండి, నెక్స్ట్ గురించి ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. యూ టేక్ కేర్ ఆఫ్ ది ప్రెసెంట్, ద ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి ఆ విధంగా ఈ గుణములు మనుషుల్ని బంధిస్తూ ఉంటాయి. భాష్యకారులు రజసి గుణే వివృద్ధే ప్రళయం మరణం గత్వా ప్రాప్య, వీడు రజోగుణం బాగా వృద్ధిలో ఉండగా ప్రాణం త్యాగం చేశాడు. రజోగుణం బాగా వృద్ధిలో ఉండగా ప్రాణత్యాగం చేశాడు. అలా చాలామంది అలా ఉంటారు, ఏవో క్యాల్కులేషన్స్ అవి వేసుకుంటూ ఉంటారు, హాస్పిటల్కి వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, హాస్పిటల్లో ఐసీయూలో ఉంటారు, రోజుకి ఇంత పుచ్చేసుకుంటున్నాడు వీడని క్యాల్కులేషన్స్ వేసుకుంటూ ఉంటారు.
ఆ కొడుకులు వాళ్ళకి ఈ పాటికి ఇంకా నేను ఎంతకాలం బతుకుతానో వీళ్ళకి ఇచ్చేదంతా అక్కడ రావాల్సిన సొమ్ములే ఉన్నాయి. ఆ రెండో కొడుకు స్విట్జర్లాండ్లో ఉన్నాడు, వాడు వస్తాడో రాడో, ఎప్పుడు వస్తాడో రాడో, పైగా అక్కడ ఉన్న అమ్మాయిని పెళ్ళాడాడు, ఆ అమ్మాయి తదినం పెడితే పనికొస్తుందో పనికిరాదో, ఏదో ఈ సంసారాలు ఇలాగే ఉంటారు. ఒక ఆయన అడిగాడు నన్ను, ఏమన్నా నా భార్య నా కొడుకు అమెరికా అమ్మాయిని పెళ్ళాడాడు, వాడు తదినం పెట్టచ్చా అని అడిగాడు. నేను అన్నాను, అమెరికా అమ్మాయి అని ఓ సినిమా ఒకటి ఉంది, వెళ్ళి చూడు అని చెప్పాను. చాలా బుద్ధిమంతురాలు అయి ఉంటుందా అమ్మాయి, నేను ఎరగను, కాబట్టి చక్కగా పెట్టచ్చయ్యా, సత్వగుణ ప్రధానంగా ఉండాలి మనుషులు తప్ప. అమెరికా అమ్మాయి అయితేనేమిటి, ఇండియా అమ్మాయి అయితేనేమిటి, సత్వగుణ ప్రధానంగా ఉండాలి అని నన్ను అడిగాడు కాబట్టి సరిపడింది. అదే నన్ను అడగకుండా వేరే వాళ్ళని అడిగితే నీకు వాడు పెట్టడు, వాడు పెట్టకపోగా నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పినా చెప్తాడు. సరే మరి ప్రాయశ్చిత్తం చేసుకుంటే చేసుకోవచ్చు, తప్పేం కాదు. కనుక సో అలాగా జనులు రజోగుణ ప్రధానంగా ఉంటారు. రజోగుణ ప్రధానంగానే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ రజోగుణంలో బతికేస్తూ రజోగుణంలోనే వృద్ధులైపోయి రజోగుణంలోనే ఏవో కలహాలతోటి వీటితోటి, రజోగుణం అంటే కలహాలు ఆసక్తులు అవే ఉంటాయి, వాటితోటే జీవనయాత్ర నడిపిస్తూ అలాగే ప్రాణత్యాగం చేయడము. ఇంక తమోగుణం వాళ్ళు ఎలా పోతారో తెలిసిన ఆల్కహాలిక్స్ అని ఉంటారు. ఊరికే వన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు తమోగుణం వాడిని. ఒక పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి చేపల పులుసు అంటే మహాప్రీతి, ఆయనకి ప్రీతి అది, చేపల పులుసు ప్రీతి. డాక్టర్ గారి పూర్వకాలం వైద్యాలు, డాక్టర్ చెప్పాడు చూడు చేప తింటే చచ్చిపోతావు నువ్వు చేప తినడానికి పనికిరాదు, పథ్యం అది, అది మాత్రం తినడానికి వీల్లేదు అని చెప్పాడు. ఈయనకి ఇంట్లో వాళ్ళు చేప లేకుండా ఈయనకి భోజనం పెడుతూ అలాగ బతుకుతూ వస్తున్నాడు. ఈయన తట్టుకోలేకపోయాడు ఇంకా ఆకర్షణని, ఓ సేవకుడికి కొంత లంచం ఇచ్చి చేపల పులుసు చేయించి తెప్పించుకుని ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకుండా భోంచేశాడు. భోజనం చేసి టారుమని చచ్చిపోయాడు. అది తమో గుణము బాగా వృద్ధి చెందినప్పుడు చచ్చిపోవడం అన్నదానికి అదొక దృష్టాంతంగా చెప్పుకోవచ్చు. అంటే తమస్సి, మీకు ఏదైనా ఒక దృష్టాంతం చెప్పాలి కదా తమస్సి. లేకపోతే నాకు తెలిసి ఒక ఆల్కహాలిక్ ఒకడు ఉండేవాడు, హాలికులైననేమి అన్నాడు పోతన్న గారు. ఈ ఆధునిక కాలంలో హాలికులైననేమి ఆల్కహాలికులైననేమి అంటూ వీళ్ళు అలా ఉంటున్నారు. వీళ్ళు ఆల్కహాలికులు, హాలికులు కాదు ఆల్కహాలికులు. ఈ హాలికుడు ఏం చేస్తాడంటే తన భూమిని ప్రభుత్వానికి ఇచ్చేసి డబ్బు పుచ్చుకుంటాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అలాగే వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అక్కడ పంట భూములన్నింటినీ కూడా, వ్యవసాయ భూములన్నింటినీ, రెండు పంటలు పండే భూములు అవి. ఆ భూములు నీరుంటే మూడు పంటలు కూడా పండించవచ్చు. అలాంటి భూములన్నింటినీ తీసేసి పెద్ద సింగపూర్ లాగా ఒక క్యాపిటల్ కట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ ఏ రాంగ్ ఎఫర్ట్. క్యాపిటల్ ఎంత కావాలండి, ఓ 25 ఎకరాల్లో క్యాపిటల్ అయిపోయాయి. ఆ 25 ఎకరాలు బీడు భూమి, చవట భూమి, చవట భూమి అంటారు, ఊషర క్షేత్రం తీసుకుని అక్కడ క్యాపిటల్ కట్టుకుంటే ఆఖరు. వీళ్ళు కార్లలో తిరిగేదానికి ఈ భూమే కావాల్సి వచ్చిందా, ఏదో మరి ఏదో చేస్తున్నారు. సో అంతా కూడా ఏదో ఒక గమనం పోతూ ఉంటుంది. దానికి మనం ఏం చేయగలం, ఈశ్వరుని యొక్క కృప ఎలా ఉందో అనుకుని ఊరుకోవడమే అస్తు. సో ఈ ఆల్కహాలికుడు, సో వాడే ఈ భూములు అమ్మేసి, ఈ రైతులు అంతకుముందు 2 ఎకరాల భూమి ఉందనుకోండి, దాని మీద ఆదాయం ఏమొస్తుంది? అదే ప్రభుత్వం వాళ్ళకో లేకపోతే రిలయన్స్ కంపెనీ వాళ్ళకో అమ్మేయడం. అమ్మేస్తే వాళ్ళు ఏం చేస్తారు, 5 రెట్లో 10 రెట్లో ఇచ్చేసి కొనేస్తారు. వీడికి డబ్బు ఇచ్చేస్తారు, క్యాష్ ఇచ్చేస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకుని క్యాష్ ఇచ్చేస్తారు. అదంతా వీడు గ్రామాల నిండా వైన్ షాపులు ఎదుర్కొని ఉండేవికో. ఎదుర్కొని వైన్ తాగాలంటే హైదరాబాద్ రావాల్సి వచ్చేది. విజయవాడలో వైన్ దొరికేది కాదు, హైదరాబాద్ బస్సు ఎక్కి ఇక్కడ తాగేవారు. అలాంటిది ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, ఈ షాపులు ఆ షాపులు పెట్టేసి ఈ డబ్బంతా ఖర్చు పెట్టేసి వాడు ఏడాది 2 ఏళ్ళు అయ్యేప్పటికీ ఈ 10 లక్షలు వైన్ తాగేస్తాడు. ఆల్కహాలికుడు అయిపోతాడు. ఇప్పుడు హాలికుడే అయినాడు, ఆల్కహాలికుడు అయినాడు. హలము అంటే నాగలి,
నాగలి పట్టేవాడు సీసా పట్టి హాలికుడు ఆల్కహాలికుడు అయినాడు. వీడి లివర్ పూర్తిగా కరిగిపోయింది ఆల్కహాల్లో, ఇంకేమీ లివర్ ఏం మిగలేదు, అంతా డిజాల్వ్ అయిపోయింది. వీడిని తీసుకెళ్లి హాస్పిటల్లో పడేశారు. ఎవరు చూస్తారు, ఎవరు చూడరు, అప్పుడు ప్రాణాలని త్యాగం చేస్తాడు. అది తమసి ప్రళయం యాతి. అది తమస్సు అంటే అలా ఉంటుంది. అలాగంటే మూఢయోనిషు జాయతే భాష్యకారులు కర్మ, ఇప్పుడు ఈ రజస్సు కర్మసంగిషు కర్మాసక్తియుక్తేషు మనుష్యేషు జాయతే, అది కర్మాసక్తితో ఉండేటువంటి కర్మాసక్తి నిండా కలిగిన మనుష్యుల్లో పుడతాడు. కర్మాసక్తి ద్విధం, ఇహలోక కర్మలు పరలోక కర్మలు. ఇహలోక కర్మలు అంటే ఎలాగా, ఓ బిజినెస్ మ్యాన్ కొంపలో పుడతాడు. ఆ బిజినెస్ మ్యాన్కి లక్ష్యం ఒక్కటే, ఏమిటి, బిజినెస్ ఎక్స్పాన్షను, మేకింగ్ మోర్ మనీ. ఆయన దగ్గర 1000 ఉన్నప్పుడు లక్షాధికారితో పోల్చుకునేవాడు, ఇప్పుడు 100,000 వచ్చాయి, కోటీశ్వరుడితో పోల్చుకుంటున్నాడు. కోట్లు వచ్చిన తర్వాత 100 కోట్ల అధిపతులతో పోల్చుకుంటాడు. అలాగా ఆ బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తూనే ఉంటాడు. సో సిమెంట్ ఫ్యాక్టరీ నడుపుతో కూరల మార్కెట్ కూడా పెడతాడు. ఏదో మొత్తానికి బిజినెస్ ఎక్స్పాన్షనే ముఖ్యం, దానికి ఏమి సమయం సందర్భం ఏమీ అక్కర్లేదు. అలాగంటే దానికోసం, బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఎన్ని కర్మలైనా చేస్తాడు, ఎన్ని పాపాలైనా చేస్తాడు. ప్రభుత్వం వాళ్ళకి లంచాలు పెడతాడు, రౌడీలను పెట్టి కాంపిటీటర్స్ మీద దండయాత్రలు చేయిస్తాడు. వీళ్ళు ఈ రాజస్వ పీపుల్ ఎంత ఎన్ని ఘోరాలు చేస్తారో మీకేం తెలుసు, అన్నీ చేయిస్తాడు మీకు తెలుసు ఊరికెళ్ళా అన్న. సో కాబట్టి ఆ విధంగా అది కర్మాసక్తి, అది లౌకికమైన కర్మాసక్తి. ఇంకా వైదిక కర్మాసక్తి నేను చెప్పనే చెప్పాను, ఇంకా అది ఎండ్లెస్, అది ఎప్పటికీ పూర్తయ్యేది కాదు. అలా కోరికలు, కోరికలకు తగిన కర్మలు, కర్మలు కోరికలు, కోరికలు కర్మలు, కర్మలు కోరికలు, ఇదే పని. ప్రస్తుతం హిందూ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి ధర్మాధికారులు, మతాధికారులు, పీఠాధిపతులు వీళ్ళందరూ ఈ మార్గంలో నడిపిస్తున్నారా సమాజాన్ని అని అనిపిస్తుంది. దేర్ మే బి వర్ది ఎక్సెప్షన్స్ హీర్ అండ్ దేర్. కాబట్టి ఇగో అటువంటి, ఇగో ఇక్కడ ఇలాంటి సందర్భంలో ఈ రెండు కలిసి ఉంటాయి. దే ఆర్ మ్యూచువల్లీ సపోర్టివ్గా ఉంటారు ఈ లౌకిక కర్మలు, లౌకిక రజోగుణ ప్రవృత్తి గల వాళ్ళు. ఈ వైదికమైన రజోగుణ ప్రవృత్తి గల వాళ్ళు మహాదోస్తులుగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి సరిపడుతుంది ఆ రజోగుణము, చక్కగా కోయిన్సైడ్ అవుతుంది. అలాంటి వాతావరణంలో పుట్టి ఆ బంధంలోనే మనిషి ఉండిపోతాడు. ఇంకా తమస్సు తథా తద్వదేవా, అదే విధముగా అనర్థం. తథ అంటే అదే విధముగా. ప్రలీనో మృత తమసి వివృద్ధే. సో తమస్సు, తమోగుణము చాలా అధికంగా ఉన్నప్పుడు వీడు దేహత్యాగం చేశాడు అనుకోండి, అప్పుడేమవుతుంది, మూఢయోనిషు పశ్వాదియోనిషు జాయతే, పశువు మొదలైన యోనుల యందు పుడతాడు. అంటే తమోగుణం, ఉదాహరణకి ఒక ఆయన బెడ్ మీద ఉన్నాడు, నీ ఆఖరి కోరిక ఏమిటని అడిగారు, ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, అంటే నాకు చికెన్ తినాలనే కోరిక కలదు అని ఆయన తన కోరికను వ్యక్తం చేశాడు. అప్పుడు ఎవరో చెప్పారు, నువ్వు మళ్ళీ జన్మలో రాబందు వై పుడతావు అని చెప్పారు. ఎందుకంటే రాబందు ఏం చేస్తుంది, పాడైపోయినటువంటి మాంసాన్ని, చెడిపోయిన మాంసాన్ని తింటుంది. మరి చికెన్ అంటే కూడా అలాంటిదే కదా, కైండ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది, సిమిలర్, వెరీ సిమిలర్. కనుక ఇప్పుడు ఆ చచ్చిపోయిన ప్రాణి ఏదో పక్షో పశువో చచ్చిపోయి ఆ రోడ్డు పక్కన పడిందనుకోండి, అది రాబందుకి అది కనపడుతుంది. ఆ రోడ్డు మీద పక్కన పడు ఉండడం కాకుండా దాన్ని జాగ్రత్తగా గ్లాస్ డోర్ల మధ్యలో చంపి జాగ్రత్తగా ప్యాక్ చేసి ప్లాస్టిక్ ర్యాపర్ పెట్టి ప్లాస్టిక్ చేసి అక్కడ పెట్టారనుకోండి, దీనికి దానికి తేడా ఉంది, రెండు ఒకటే, క్యా ఫరక్ పడతా హై. అంటే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, అది రాదని మీరు అనొచ్చు. ఆ విధంగా లౌకికమైన భేదం ఉంటుందే తప్ప స్వరూపానికి సంబంధించి వీడి భావ ప్రపంచాన్ని తీర్చిదిద్దే అంశంలో తేడా ఏముంటుంది. ఆ రాబందుకి వీడికి తేడా ఏమున్నది, తేడా ఏమీ లేదు. రాబందు కుళ్ళిన మాంసాన్ని తింటుంది, మనిషి కూడా అంత పెద్ద మనిషి దానికే పేరు మారుస్తాడు తప్ప, పేరు మారుస్తాడు తప్ప ఇంచుమించు అదే వాతావరణంలో ఉంటుంది. సో ఎనీవే, మేబీ నేను కొంచెం పరుషంగా చెప్పినట్టున్నాను,
వాటెవర్ తమోగుణము ప్రధానంగా ఉన్న సందర్భంలో దేహత్యాగం చేసినట్లయితే పశుపక్ష్యాది యోనులలో జన్మించాల్సి ఉంటుంది. సో పశ్వాది యోనిషు జాయతే. శ్లోకం అనే శబ్దము రజసి ప్రళయంగత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసఫలం. అది సో ఇంతవరకు చెప్పిన శ్లోకాల యొక్క సారమును ఆ ఫలము ఎలా ఉంటుంది అన్నదాన్ని ఒక శ్లోకంలో భగవానుడు సంగ్రహించి చెప్తున్నాడు. అవతారిక అతీత శ్లోకార్థస్య ఏవా సంక్షేప ఉచ్యతే. అయా గడచిన శ్లోకములు, శ్లోకార్థస్య అంటే ఒక శ్లోకం అని కాదు, గడచిన శ్లోకములు 2, 3, 4 ఎన్ని శ్లోకాలైతే అన్నీ ఆ శ్లోకములలో చెప్పినటువంటి విషయము యొక్క సంగ్రహ రూపాన్ని ఒక్క శ్లోకంలో చెప్తున్నారు. ఎలాగా సుకృతస్య కర్మణ ఫలం, మీరు మంచి కర్మ పుణ్యకర్మ సుకృత కర్మ ఒక అర్థం, సుకృతము అంటే పుణ్యం అని అర్థం, మంచి కర్మ. సుకృత శబ్దానికి స్వకృతము అని అర్థం ఉన్నది. తైత్రీయంలో కూడా సుకృత శబ్దం వస్తుంది, దాన్ని భాష్యకారులు స్వకృతం సుకృతం టు బిగిన్ విత్ మంచి కర్మ టు బిగిన్ విత్. ఇప్పుడు ఎవరికైనా భోజనం పెట్టారనుకోండి, మంచి కర్మ సుకృతము, చక్కటి భోజనాన్ని తయారు చక్కటి భోజనం పెట్టారనుకోండి అంటే మంచి పుష్టికరమైన రుచ్యమైన భోజనాన్ని పెట్టారనుకోండి, అసలు భోజనం పెడితేనే ఆకలితో ఉన్నవాడికి భోజనం పెడితేనే పుణ్యం, దానికి తగ్గట్టుగా మంచి రుచ్యమైన భోజనం పెట్టి ప్రేమగా భోజనం పెట్టారనుకోండి అది మరీ పుణ్యం. సుకృతం చక్కగా చేసింది భోజనం, మీరు హోటల్కి వెళ్ళి భోజనం చేసేయండి అని పైసలు ఇచ్చారనుకోండి అది కూడా భోజనం పెట్టినట్టే. అలా కాదు, హోటల్కి వెళ్ళి భోజనం ఇంకా చేయడం కాదు, నేను స్వయంగా తయారు చేసి నేనే వడ్డిస్తాను మీరు భోజనం చేయాలి అని పెట్టారనుకోండి అది స్వకృతము. కాబట్టి కర్మ స్వతహాగా మంచిది, ఇట్ ఈస్ డన్ వెల్ సుకృతం సుష్ఠుకృతం స్వయం కృతం. అటువంటి కర్మ సాత్విక కర్మ అయినట్లయితే దానికి ఫలం ఎలా ఉంటుంది? సాత్వికమైన ఫలము అంటే ఇహలోకంలో ఉన్నప్పుడు మీరు చక్కగా భగవద్గీత శాస్త్రము అధ్యయనము శ్రవణము మననము ఇత్యాది సంపర్కంలో ఉంటూ శాంతమైన తపోమయమైన జీవితాన్ని గడుపుతూ బతికేస్తారు, అది సాత్విక ఫలము. మీరు దేహత్యాగం చేసిన తర్వాత నెక్స్ట్ బర్త్లో మీరు మహాత్ముల యొక్క సన్నిధిలో జన్మిస్తారు, ఆ యయాతికి అష్టకుడు దొరికినట్టుగా అలా జన్మిస్తారు, అది సాత్విక ఫలము. స్వర్గాది లోకాలని పొంది భోగాలను అనుభవిస్తారు, అది సాత్విక ఫలము. మీరు 3 రకాలుగా చెప్పచ్చు, ఇహలోకం పరలోకం మరు జన్మ, 3 రకాలుగా సాత్విక ఫలాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఆల్ ది 3 ఆర్ 2 ఆర్ 1 ఆ సందర్భాన్ని బట్టి 1 ఆర్ 2 ఆర్ 3 అన్నీ కూడా సాత్విక ఫలము. కాబట్టి చేసేటువంటి కర్మ ఆ విధంగా ఉండాలి, భావాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీకు నిశ్చయ బుద్ధి ఉందనుకోండి అది సత్వము, నిశ్చయ బుద్ధి. ఇప్పుడు ఉదాహరణకి సాయంకాలం శనివారం, ఒకే దృష్టాంతం అలా చెప్తున్నా అన్యథా భావించకూడు, ఏదో దృష్టాంతం చెప్పాలి కదా. సో శనివారం సాయంకాలం 6 గంటలకి గీతా క్లాస్ ఉంది అని 5:30 కల్లా తయారైపోయి 5 మినిట్స్ టు 6 కల్లా ఇక్కడికి వచ్చేసి సిద్ధంగా వచ్చేసారనుకున్న పుస్తకం తెచ్చుకున్నాయి, ఇదేం పురాణం కాదు, ఇది సినిమా హాల్కి వెళ్ళినట్టు వెళ్ళకూడదు, పుస్తకంతో రావాలి, భాష్యపాఠం భాష్య పుస్తకంతో రావాలి మీరు. నేను ఆ కండిషన్ పెట్టలేదు, ఎందుకు లేకపోలే కానీ. సో భాష్య పుస్తకంతో సహా రావాలి పాఠానికి. ఏదైనా భోజనం పెళ్ళి 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 పందిరి అనుకుంటున్నారా ఏమి కాదు కదా, క్లాసు నేను క్లాస్ అనే అంట, నన్ను అందరూ ఉంటారు స్వామీజీ మీరు ఉపన్యాసాలు ఇస్తారా అని ప్రశ్నిస్తారు, అంటే ఉపన్యాసాలు ఏం కాదండి ఓ క్లాసులు చెప్తూ ఉంటానండి అని అంట, దట్ ఈస్ హౌ ఐ టాక్. మీరు ప్రవచనం చెప్తారా అంటారు, ఆ ప్రవచనాలు ఏముందిలేండి క్లాస్ టై క్లాస్ చెప్తాను. అనుగ్రహ భాషణ అది మాత్రం కాదు,
అనుగ్రహ భాషణం అంటే సమయం సందర్భం లేకుండా అదే పాట పాడుతూ ఉండడం, దానికి వాడి జీవితానికి అదే అనుగ్రహ భాషణం అని పేరు. దానికి వద్దు అబ్బాయి, నేను చాలా చిన్నవాడినండి, పీఠాధిపతులు వాళ్ళు ఇస్తారు అనుగ్రహ భాషణాలు, నేను క్లాస్ చెప్తాను అని. దిస్ ఈజ్ మై లాంగ్వేజ్, దిస్ ఈజ్ ఎ క్లాస్, ఐ లుక్ అట్ ఇట్ యాజ్ ఎ క్లాస్ రూమ్. నేను పాఠం చెప్పేప్పుడు కూడా క్లాస్ రూమ్లో చెప్పిన పద్ధతిలోనే చెప్తాను. మ్యాథమెటిక్స్ పాఠం చెప్తే ఎలాగో అలాగే చెప్పేయడం. సో కాబట్టి నిశ్చయ బుద్ధి సత్వగుణ లక్షణం, నిశ్చయ బుద్ధి. భగవద్గీత క్లాస్ ఉంది, 5 నిమిషాలు తక్కువ ఆరు అయ్యేప్పటికీ అక్కడికి చేరు. 5 నిమిషాలు తక్కువ 6కి రావాలి మీరు. 6-5కి కాదు, 6-5 అంటే రజోగుణం అడ్డొచ్చింది అప్పుడే. సత్వగుణం అంటే ఎలా ఉంటుంది, 5 నిమిషాలు తక్కువ 6కి వచ్చి సీట్లో కూర్చుని శాంతంగా ఉంటారు కళ్ళు మూసుకుని. అప్పుడు మీరు శాంతంగా లోపల నిశ్శబ్దంగా ఉంటారు. ఈ లోపల ఏవో ఇటు అటు జనాలు కదులుతున్నట్టు అన్నీ తెలుస్తూ ఉంటాయి, కానీ మీరు కళ్ళు మూసుకుని ఉంటారు. ఈ లోపల మైక్ నొక్కుతున్నట్టు అన్నీ మీకు తెలుస్తూ ఉంటుంది, దెన్ ఓం అని మాట వినపడుతుంది. అప్పుడు కళ్ళు తెరిస్తే సరిపడుతుంది. ఈ లోపల కళ్ళు తెరవడం అనవసరం, ఏముంది లోపల, చుట్టూ ఏముంటుంది, ఏముండదు. ఈ సంసారంలో మీరు చూసేసి పట్టేసుకునేది ఏముండదు, కూర్చునే హాయ్. కాబట్టి కళ్ళు మూసుకుని విశ్రాంతి ఉండడమే శ్రేష్టం, అది సాత్వికము. అస్తు, కాబట్టి నిశ్చయ బుద్ధి, గీతా క్లాసుకి మనం వెళ్ళిపోవాలి. ఇది నిశ్చయ బుద్ధి, అది సత్వగుణం. ఇవాళ గీతకు వెళ్దామా వద్దా, వాడేవాడో గెస్ట్ వచ్చాడు, వాడితో కలిసి ఏదో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ సాయంకాలం పూట టిఫిన్ తింటూ ఇంట్లో కబుర్లు చెప్పుకోవచ్చు, లేకపోతే అటు వాకింగ్కి వెళ్ళొచ్చు, లేకపోతే అటు ఎటు సినిమాకి వెళ్ళొచ్చు, అది రజోగుణం. ఇవాళ మనం వీ విల్ గో టు ఏ హోటల్ అండ్ హ్యావ్ సమ్ స్పెషల్ కైండ్ ఆఫ్ ఫుడ్, అసలు గీత వద్దు ఏమీ వద్దు, అది తమో గుణం. కాబట్టి వెళ్ళాలా వద్దా, రజోగుణం, వెళ్ళొద్దు తమో గుణం, వెళ్ళిపోదాము సత్వగుణము. అటువంటి బుద్ధి నిర్మాణమగుట కూడా, ఆ నిర్మలమైన సాత్వికమైన బుద్ధి నిర్మాణమగుట కూడా సుకృతమైన కర్మకు ఫలము. ఈ జన్మలో అదే నవ్ అండ్ హియర్. సో ఆ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భాష్యకారులు కర్మణః సుకృతస్య సాత్వికస్య ఇత్యర్థః. అది సుకృత కర్మ అంటే ఏమిటండి, సాత్విక కర్మనే అర్థం. సాత్విక కర్మకే సుకృత కర్మ అని అర్థం. 18వ అధ్యాయంలో ఈ సాత్విక కర్మ అంతా కూడా ఆయన మళ్ళీ చెప్తాడు. సాత్విక కర్మ అంటే మీరు నిష్కామంగా చేసిన కర్మయే సాత్విక కర్మ అవుతుంది. సకామంగా చేస్తే అది రాజస కర్మ అయిపోతుంది. మీకు ఏ కోరిక లేకుండగా, ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నారనుకోండి, ఎందుకు దండం పెట్టుకున్నారంటే ఎదురుకుండా కనపడ్డాడు కాబట్టి దండం పెట్టుకున్నాం అంతే, వేరే పని ఏమీ లేదు, వేరే పర్పస్ ఏం లేదు. ఆయన్ని డిస్టర్బ్ చేసే పని మాకు లేదు, మాకు కావాల్సింది ఇప్పుడు అర్జెంటుగా కావాల్సింది ఏమీ లేదు. ఆయన దారిని ఆయన ఉంటాడు, మన దారిని మనం ఉంటాం. ఎదురుకుండా కనపడ్డాడు కనుక, అనంతుడు కనుక, ఓ దండం పారేస్తే నష్టమేం లేదు, దండం పెట్టుకున్నాం అంతే. దాన్ని సాత్విక కర్మ అంటారు. వెంకటేశ్వర స్వామి కోరికలు అవి తీరుస్తాడు, ప్రస్తుతం ఫలానా కోరిక నడుస్తోంది అన్నట్లయితే అది రాజస కర్మ అవుతుంది. సుకృతస్య సాత్వికస్య ఇత్యర్థః. ఆహుహు శిష్టాః చెప్తారు ఆ సాత్విక కర్మకి ఫలాన్ని గురించి చెప్తారు. ఎవళ్ళు చెప్తారు, ఆహు అంటే చెప్తారు ఎవళ్ళు, శిష్టులు అంటే మహాత్ములు, తెలుసున్నవాళ్ళు. శిష్టులు అంటే శిక్షితులు అని అర్థం. శిక్షను పొందినవారు అంటే తత్వాన్ని తెలుసుకున్న మహాత్ములు ఇలా చెప్తూ ఉంటారు. ఏమని, సాత్వికమేవా నిర్మలం ఫలమితి. సాత్వికమైన కర్మకు ఫలము సాత్వికంగానే ఉంటుంది, చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహాదేవా అని. కాబట్టి సాత్విక కర్మ చేసుకున్నట్లయితే ఫలము సాత్వికంగానే ఉంటుంది. ఎందుకంటే మీరు భోజనం సాత్విక భోజనం చేస్తే ఫలం ఎలా ఉంటుంది, కడుపులో చల్లగా ఉంటుంది. రాజస భోజనం చేశారనుకోండి, కడుపులో మంటగా ఉంటుంది. తామస భోజనం చేశారనుకోండి, కడుపులో రోగం వస్తుంది, మత్తుగా ఉండి రోగం వస్తుంది. అక్కడికక్కడికే ఆ కర్మకి ఆ ఫలం. అలాగే లౌకిక కర్మలు అంతే, వైదిక కర్మలు అంతే, అన్ని కర్మలు అలాగే ఉంటాయి. సాత్విక కర్మే ఉండాలి జీవితంలో. రజసస్తు ఫలం దుఃఖం. రజోగుణయుక్తమైన కర్మ అయితే ఫలము దుఃఖమే. రజోగుణ ప్రధానమైన కర్మ అంటే సకామ కర్మలన్నీ కూడా దుఃఖాన్నే ఇస్తాయి. అంచేతనే మహాత్ములు చెప్తారు,
వీడు కామ్యకర్మ చేస్తాడు, ఏదో కోరిక తీర్చుకోవడం కోసం కర్మ చేస్తాడు. ఆ కామ్యకర్మ వీడికి దుఃఖాన్ని మిగులుస్తుంది. కోరిక తీరి దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేసి ఆయన ఏం పొందినాడు? సుఖాన్ని పొందాడా దుఃఖాన్ని పొందాడా? ఇప్పుడు పుత్రకామేష్టి చేస్తే పుత్రుడు లభిస్తాడు తప్ప ఆ పుత్రుడిని బట్టి మీరు సుఖాన్ని పొందుతారని ఎక్కడా లేదు. లాటరీ టికెట్ కొంటే డబ్బు వస్తుందని ఉంది తప్ప ఆ వచ్చిన డబ్బుతో మీరు సుఖపడతారని ఎక్కడైనా ఉందండి? సో లాటరీ టికెట్ కొనండి, ఏదో మీరు కర్మ చేయండి, ఆ లాటరీ తగిలింది డబ్బు వస్తుంది అంతే. ఇన్ఫ్యాక్ట్ మీరు దుఃఖాన్నే పొందుతారు, సుఖాన్ని పొందుతారనే రూలు లేదు సరిగదా, దుఃఖాన్నే పొందుతారు. పేకాట ఆడుతున్నారు అనుకోండి రోజు, అనే డైలీ బేసిస్ పేకాట ఆడతారు కొంతమంది జోదరి. వాడికి జూదంలో నెగ్గినప్పుడు సుఖం కలుగుతుందా, ఓడినప్పుడు సుఖం కలుగుతుందా? అరే ఎప్పుడూ కలగదు. ఓడినప్పుడు సుఖం కలగదు, నెగ్గినప్పుడు సుఖం కలగదు. ఈ పేకాట ఆడేవాళ్ళు, వాడు ఆ నెగ్గిందంతా వాడి సిగరెట్లకి తాగుడికి తిండికి అయిపోతుంది. అక్కడికి అది చెల్లు, రోగంతో ఇంటికి వస్తాడు. రజోగుణం అంటే అలాగే ఉంటుంది, లౌకికమైన రజోగుణం. పోనీ వైదికమైన రజోగుణం చెప్పానుగా దశరథ మహారాజు గారు, కాదని శ్రీరాముడు కడుపును, శ్రీరాముడు కడుపును పుట్టాడు సరేనయ్యా, శ్రీరాముడు గొప్పవాడైతే శ్రీరాముడు సుఖపడతాడు, కానీ ఈయన ఎందుకు సుఖపడతాడు? ఈయనకి దుఃఖమే. దశరథ మహారాజు గారు సుఖపడ్డాడా దుఃఖపడ్డా? బెదురుతో బతికివాడు ఆయన, బెదురు బెదురు బెదురుగా. ఎందుకంటే వీడికి ఏమైపోతుందని, లేక లేక పుట్టాడు, వీడికి ఏమైపోతుందని. విశ్వామిత్రుడు వచ్చాడని చెప్పారు ఎవళ్ళు, ఆయనకి స్పృహ తప్పిపోయింది, ఆసనంలో కూర్చుని ఉండగానే స్పృహ తప్పిపోయింది. అదేమిటి విశ్వామిత్రుడు పేరు చెప్తే స్పృహ తప్పిపోయిందంటే, అయ్యా నేను ముసలాండి అయిపోయాను, లేక లేక నాకు కొడుకు పుట్టాడు, ఆ కొడుకుని కౌగులించుకుని అలా కొడుకు కేసు చూస్తూ చచ్చిపోదామని అనుకుంటున్నాను, ఈ లోపల విశ్వామిత్రుడు వచ్చి ఆ సిస్టమ్ను డిస్టర్బ్ చేసేస్తాడేమో అని భయపడతాడు. నాకు సరిగ్గా గుర్తు లేదు, ఈ మధ్యన చూడలేదు నేను, ఏదో పాతకాలపు గుర్తును బట్టి చెప్పాను, యూ మే చెక్. కనుక సరే, ఇంకా విశ్వామిత్రుడు ఈయన అనుకున్నట్టుగానే అంత పని చేస్తాడు ఆయన. కాబట్టి రజోగుణంలో సకామంగా చేసే కర్మలకు ఫలము దుఃఖమే. ఈ మాట గట్టిగా చెప్పాలి, ఎందుకంటే లోకంలో సకామంగా చేసే కర్మలను ఎందుకోసం చేస్తారు? సుఖం కోసం చేస్తారు, సుఖం వస్తుందని చేస్తారు. మరి అర్థం చేసుకోవాలి. సపోజ్ మీకు బంగారం బాగా రావాలని కోరి అక్షయ తృతీయ నాడు లక్ష్మీ పూజలో అవి గట్టిగా చేశారనుకోండి, మీకు బంగారం బాగా ముద్ద ఒక కేజీ బంగారం వచ్చిందనుకోండి, ఆ తర్వాత మీకు సుఖం ఉంటుందా దుఃఖం ఉంటుందా? దుఃఖమే మిగులుతుంది. మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః. తల్లికి కొడుక్కి విరోధం పెట్టేది హిరణ్యమే, దానికి దండం. దానికి దండం అంటే దూరం నుంచి దండం పెట్టమని, దగ్గరికి వద్దు. కాబట్టి రజోగుణంతో చేసేటువంటి కర్మలన్నీ, రాజస కర్మలన్నిటికీ ఫలము దుఃఖమే. కర్మాధికారాత్ ఫలమపి దుఃఖమేవ కారణానురూప్యాత్ రాజసమేవ. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో రజస ఫలం దుఃఖం అన్నారు. రజస్సునకు ఫలము దుఃఖము. రజస్ అంటే రజోగుణమైన కర్మని ఎందుకు చెప్పాలి? రాజస కర్మని ఎందుకు చెప్పాలి? కర్మని ఎక్కడుంది? రజోగుణమునకు ఫలం దుఃఖం అని చెప్పచ్చు కదా. నో, కర్మతో ఆరంభమైంది ఇది, కర్మాధికారము. శ్లోకం ఎలా మొదలైంది? కర్మణ అని ప్రారంభమైంది. కాబట్టి ఇది కర్మాధికారము అంటే ది కాంటెక్స్ట్ ఆఫ్ కర్మ. అధికారం అంటే కాంటెక్స్ట్, దేంతో బిగిన్ అవుతుందో దాన్ని అధికారం అంటారు. సత్వగుణ సాత్విక కర్మకు ఫలము నిర్మలమైన సుఖము, రాజసమునకు ఫలము దుఃఖము. అంటే ఇప్పుడు ఈ రాజసము ఏమవుతుంది? కర్మ అవుతుంది. పైన కర్మ అనే మాట మళ్ళీ ఇక్కడ తెచ్చిపెట్టుకోవాలి. కాబట్టి కర్మాధికారము కనుక ఇది, కర్మకు తగిన ఫలమే లభిస్తుంది. కర్మ సాత్వికమైతే ఫలము సాత్వికము, కారణానురూపంగానే కారణాన్ని బట్టి కార్యం ఉంటుంది. మట్టితో కుండ చేస్తే మట్టి కుండ వస్తుంది, ఇసుకతో కుండ చేస్తే ఇసుక కుండ వస్తుంది, లోహంతో కుండ చేస్తే లోహపు కుండ వస్తుంది,
సో ఇసుకతో కుండ చేసి లోహపు కుండ రావాలంటే రాదు. కాబట్టి సాత్విక కర్మకు ఫలము సత్వగుణ ప్రధానమైన సుఖము, రాజస కర్మకు ఫలము రజోగుణ ప్రధానమైన దుఃఖమే వస్తుంది. తథా అజ్ఞానం తమసః తామసస్య కర్మణః అధర్మస్య పూర్వవత్. తామసకర్మ, సాధారణంగా తామసకర్మలన్నీ అధర్మములే. అంటే మీరు అనొచ్చు, తామసకర్మ దేవుణ్ణి ఆరాధించేప్పుడు తామసకర్మ చేశారనుకోండి, దాని మాట ఏమిటి? అది అధర్మమే, అది అధర్మమే. తామసకర్మ కూడా దేవతారాధన రూపమైన తామసకర్మ కూడా అధర్మమే, అధర్మం అవదు. రజోగుణ ప్రధానమైన కర్మ ధర్మం అవుతుంది తప్ప, సకామ కర్మ ధర్మంలోకి వస్తుంది తప్ప, తమోగుణం అనేప్పటికీ ఇంకా ధర్మము యొక్క పరిధి కూడా దాటిపోయింది. అది అది అధర్మం అనే కేటగిరీలో పడిపోతుంది. సాత్విక కర్మ అధర్మం అవదు, ధర్మంగానే ఉంటుంది. రాజస కర్మ ధర్మం కావచ్చు, అధర్మం కావచ్చు, కానీ తామస కర్మ మటుకు అధర్మమే. తమోగుణాన్ని దగ్గరికి రానివ్వకూడదు. ఈ విధంగా ఆ గుణములు గుణములను బట్టి కర్మలు, కర్మలను బట్టి ఫలములు ఉంటాయి. కాబట్టి మీరు మీ భావ ప్రపంచాన్ని పరిశీలించుకోవాలి, మనస్సును పరిశీలించాలి. మనం ఎప్పుడూ మనస్సును ఎగ్జామిన్ చేస్తూ ఉండాలి. మీరు ఒక్కటే అర్థం చేసుకోండి, మీ జీవితంలో దుఃఖం ఉన్నదా, భయం ఉన్నదా? అంటే ఉందండి, కొద్దో గొప్ప ఉన్నది, కొద్దో గొప్ప ఉన్నది కదా. దానికి కారణము మీ మనస్సుని మీరు పరిశీలించకపోవుటయే. అంటే ఏమండి, మనస్సుని పరిశీలిస్తే దుఃఖము భయము దూరమైపోతాయి. ఎందుకంటే మీ మనస్సు అనే పుస్తకాన్ని మీరు చదువుతూ ఉండాలి. మనస్సు అనే పుస్తకాన్ని చదవాలి. భగవద్గీత చదవడం అంటే అర్థం ఏంటి? మనస్సును చదువుట. ఆ రకంగా మనస్సును చదవాలి. పుస్తకం ఎదురకుండా పెట్టుకుని మనస్సును చదవాలి. తన మనస్సును తాను పరిశీలిస్తూ, దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. యు ఎగ్జామిన్ యువర్ మైండ్, యు వాచ్ యువర్ మైండ్, దట్ ఈస్ మెడిటేషన్. చాలామంది ఏమనుకుంటారంటే మెడిటేషన్ అంటే ఏవో రూపాలు అవి కనపడుతూ ఉంటాయి మెడిటేషన్ అంటారు. రూపాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు? మీ మనస్సు నుంచే వస్తాయి. ఇప్పుడు క్రిస్టియన్ ఉన్నాడు అనుకోండి, వాడికి ఏం విషన్ వస్తుంది? క్రైస్టు యొక్క విషన్ వస్తుంది. క్రిస్టియన్ యొక్క విషన్ ఏముంటుంది? క్రైస్టు ఉంటాడు. శాక్తేయుడు యొక్క విషయంలో ఎవరుంటారు? శక్తి దేవత ఉంటుంది. వైష్ణవుడు విషయంలో ఎవరుంటారు? విష్ణుదేవుడు ఉంటాడు. దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది? ఏమైనా తెలిసిందా? ఏమీ తెలియలేదా? అలా ఉంటాయి విషయంలో తెలిసిందా? అంతేనా? అంతేనా? దాన్ని బట్టి నాకు సంగతి తెలిసింది. ఏమిటంటే, వీడి మనస్సులో ఉండే సంస్కారాలను బట్టి వీడికి విషన్స్ ఉంటాయి అని తెలిసిందా లేదా? కాబట్టి మీ అంటే అర్థం ఏమిటి? మీరు చూసే విషన్ని ఎవళ్ళు మీకు చూపిస్తున్నారు? మీకు మీరే చూపిస్తున్నారు. మీకు మీరే విషన్ని చూపించి అదేదో దేవుడు చూపించాడు, దెయ్యం చూపించాడు అని అనుకుంటున్నారు. దీన్ని ఏమంటారో తెలుసునండి, సెల్ఫ్ డిసెప్షన్ అని అంటారు. అంటే ఏమైనా అర్థమైందా? కాబట్టి యూ నీడ్ నాట్ గెట్ ఆల్ దోస్ విషన్స్ అండ్ ఆల్ దాట్. అదంతా సెల్ఫ్ డిసెప్షన్. ఎవడో అంటాడు, నన్ను దేవి చెప్తూ ఉంటుంది నాకు ప్రతిరోజును కల్లో కనపడి, ఏం చేయాలో చెప్తూ ఉంటుంది దేవుని. ఏం చేయాలో దేవి ఏం చెప్ప, దేవికి ఇంకా వేరే పనేం లేదు, వీడికి చెప్పడమే పనా? దేవి ఏం చెప్పదు. మరి ఎవరు చెప్తారు? వీడి మనస్సే దేవి రూపంలో వీడికి చెప్తుంది. కాబట్టి దేవి చెప్పడం కాదు, ఏమీ కాదు, సెల్ఫ్ డిసెప్షన్. అది ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ డిసెప్షన్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సెల్ఫ్ హిప్నాసిస్. సెల్ఫ్ హిప్నాసిస్. ఆ హిప్నాటిస్ట్ హిప్నాసిస్ చేయడం కాదు, వీడిని వీడే హిప్నాసిస్ చేసేసుకుంటాడు. ఆ సంగతి తెలియదు. తెలియకుండగా అదంతా కూడా ఎవరో దేవతో దెయ్యమో అనుకుంటాడు. ఇదంతా సెల్ఫ్ హిప్నాసిస్. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, మీ మనస్సుని మీరు ఎగ్జామిన్ చేయాలి. లేకపోతే ఇటువంటి అంధవిశ్వాసాల్లో పడిపోతారు. తర్వాత మీ మనస్సును మీరు ఎగ్జామిన్ చేయకపోతే అటువంటి మనస్సు దుఃఖాన్ని సృష్టిస్తుంది, దుఃఖాన్ని సృష్టిస్తుంది, ఆ దుఃఖాన్ని నిర్మాణం చేస్తుంది. మీ మనస్సును మీరు ఎగ్జామిన్ చేయకపోతే అది భయాలను నిర్మాణం చేస్తుంది. ఏవేవో భయాలను నిర్మాణం చేస్తుంది. మీ మనస్సు మీరు ఎగ్జామిన్ చేస్తూ ఉన్నట్లయితే అది దుఃఖాలను సృష్టించడం మానేస్తుంది,
భయాలను సృష్టించడం మానేస్తుంది, సెల్ఫ్ డిసెప్షన్ని మానేస్తుంది. ఇంతకంటే మీకేం కావాలండి? మీ మనస్సును మీరు చదవాలి. ఏ కుండలి చదువుతున్నాను, లేకపోతే ఇది దీని ఇలా దీని మీద ముద్ర వేసే అది చదువుతూ ఉంటాడు. అది ఎవరు చదువుతారు దాన్ని? లేకపోతే బొటని వేలు ముద్ర వేసే అది చదువుతారంటాడు. ఎవరు చదువుతావు దాన్ని? మనస్సును చదవాలి. కనుక మనస్సుని అలా చదువుతూ ఉన్నట్లయితే, ఆ విధంగా పరిశీలించబడిన మనస్సులో రజస్సు తమస్సు పడిపోతాయి, అవి పోతాయి, సత్వము పెరుగుతుంది. ఎందుకంటే ఆ ఆ సాక్షి చైతన్యమునకు ఆ పవర్ ఉన్నది. సాక్షిగా మీరు మనస్సును ఎప్పుడైతే పరిశీలిస్తారో, ఆ సాక్షి యొక్క శక్తి అంతా కూడా మనస్సు మీద ప్రసరిస్తుంది. ఎండలో పెట్టిన వస్తువు ఏమవుతుంది? శుద్ధమైపోతుంది. ఎండలో ఏది పెట్టినా అది శుద్ధిగా తయారవుతుంది. ఇప్పుడు తలగడ సమ్ బ్యాడ్ స్మెల్ కలిగింది అనుకోండి తలగడాకి, దాన్ని నీళ్ళలో ముంచరు కదా, మరి ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఎండలో పడేస్తారు. ఒక గంట సేపు మంచి మంచి ఎండలో పెడితే కొంత శుద్ధి వస్తుంది దానికి. అదేవిధంగా మీ సాక్షి అనేటువంటి ఆ సూర్య కిరణ, సాక్షి చైతన్యము అనే సూర్యుడి యొక్క ప్రకాశంలో మనస్సుని పెట్టినట్లయితే అది శుద్ధమైపోతుంది. కాబట్టి వాచింగ్ ద మైండ్ ఈజ్ మెడిటేషన్. నేను మెడిటేషన్ నుంచి మొదలుపెట్టి చెప్పాను. చాలామంది మెడిటేషన్ అంటే ఓ విషన్ సోవి అనుకుంటారు. దట్ ఈజ్ నాట్ మెడిటేషన్, దట్ ఈస్ కాల్డ్ డే డ్రీమింగ్. ఓకే, దిస్ ఈజ్ మెడిటేషన్. యు వాచ్ యువర్ మైండ్, దట్ ఈస్ మెడిటేషన్. కాబట్టి అప్పుడు ఆ సత్వగుణము బాగా అభివృద్ధి చెందుతుంది, రజస్సు తమస్సు తగ్గిపోతాయి. దానివల్ల ఏమవుతుందండి? సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవచ ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవచ. ఈ శ్లోకం రేపు ఫినిష్ చేద్దాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.